హాయ్ హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సంబంధించి ఇంగ్లీష్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఇందులో భాగంగా సెకండ్ లెసన్ చూద్దామండి. లెసన్ పేరు అంటే ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ అండి. అంటే ఈ లెసన్లో చెప్పల్స్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ అని నేమ్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, మనం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ 3rd నుంచి 6th వరకు ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాం. చూడండి వారంటే చూడండి. 7th కూడా సైన్స్ సోషల్ కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి కూడా మీకు కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ క్లాసెస్ అన్నీ వినండి. క్లాస్ వైజ్ ఉన్నాయి. 2023 టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ ఉన్నాయి. ఇక్కడ వినండి క్లాసెస్ అనేటివి ఫ్రీగానే. మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకొని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుందండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. బిట్ ఏ విధంగా వస్తుంది అనేదంతా మీకు తెలుస్తుంది. ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు మీరు ఇక్కడ. 3rd నుంచి 8th వరకు సంబంధించి టెక్స్ట్ బుక్స్, 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ అండ్ బయాలజీ, సోషల్, ఇలాంటివన్నీ టాపిక్ వైజ్ కూడా మీకు యాడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే మీరు ఇక్కడ కొంతమంది టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటారు, కొంతమంది లెసన్ వైజ్ ప్రాక్టీస్ చేసుకునే అలవాటు ఉంటుంది. సో ఇక్కడ మీకు 2 ways మీకు కన్వీనియంట్గా ఉండడానికి మనకి 2 ways మీకు ఇక్కడ ఉందండి. లెసన్ వైజ్ ఉన్నాయి, ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఈ విధంగా. ఓకే, లేదు మాకు టాపిక్ వైజ్ కావాలంటే టాపిక్ వైజ్ కూడా మేము అప్లోడ్ చేసేస్తున్నాము. ఓకే, మీకు చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. ఇన్ని టెస్ట్లు, ఇన్ని పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ అనేవి మీకు రివిజన్ కోసము, ఇవన్నీ మీకు 499 rupees అందిస్తున్నాము. మామూలుగా అయితే 999 ఉండేది మీకు. ఓకే, 799 ఆఫర్ ఉంది. ఇందులోనూ మీరు మళ్ళా కూపన్ కోడ్ యూజ్ చేశారంటే DSC2024 అని చెప్పి. ఓకే, మీరు ఇక్కడ 2 కూపన్ కోడ్ యూజ్ చేశారంటే 300 rupees డిస్కౌంట్ రావడం జరుగుతుంది. యాప్ ఓపెన్ చేస్తూనే మీరు ఇక్కడ ఇది చూసారంటే కనుక కింద మీకు క్లిక్ చేశారంటే అవైలబుల్ ఆఫర్స్ అప్లై అవుతుందండి. ఎవరైనా పర్చేజ్ చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. పర్చేజ్ చేసుకున్న వాళ్ళైతే ఓకే, 18 మనకు ఈ 8985105456 నెంబర్కి కాల్ చేశారంటే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. నెక్స్ట్ అండి, లెసన్లోకి వెళ్ళిపోదాము. మనకి ఇక్కడ చాలా మీనింగ్స్ అనేటివి ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ లెసన్ నుంచి. మనకు ఫస్ట్ లెసన్ చాలా ఈజీగా ఉంది కదా, థియరీ పార్ట్ అంతా మనకి ఇంగ్లీష్ కూడా బాగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడైతే మనకు కొన్ని వర్డ్స్ అనేటివి మనకు మీనింగ్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి, చూసుకోవాలి, జాగ్రత్తగా వినండి. మృదు ఈజ్ ఎ యంగ్ గర్ల్ గ్రోయింగ్ అప్ ఇన్ మెడ్రాస్. మృదు అనే అమ్మాయి అండి. ఓకే, ఇక్కడ మనకు ఆమె మెడ్రాస్లో పెరగడం అనేది జరిగింది. విత్ టాపీ హర్ గ్రాండ్ మదర్ అండ్ తాత హర్ గ్రాండ్ ఫాదర్. అంటే వాళ్ళ అమ్మమ్మ ఎవరంటే గ్రాండ్ మదర్ అండి తాపి. వాళ్ళు ఇక్కడ మనకి తమిళ్ బేస్డ్గా ఉంటుంది లాంగ్వేజ్ కొంచెం. ఈ పిలుపులన్నీ మనకు తమిళ్లో వాళ్ళు గ్రాండ్ మదర్ని తాపి అనేవాళ్ళు. వాళ్ళ తాతల్ని ఏమనేవాళ్ళంటే తాత అని చెప్పి అనేవాళ్ళు. ఇక్కడ మనకు అంటే ఆమె వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరగడం అనేది జరిగింది మృదు. ఓకే, చెన్నైలో తాపి తాత వీళ్ళిద్దరి దగ్గర. వన్ ఆఫ్టర్నూన్ తాపీ టేక్స్ హర్ టు హర్ ఆంట్ రుక్కు మనీస్ హౌస్ టు మీట్ హర్ కజిన్స్ లల్లి రవి అండ్ మీనా. మృదువుకి కజిన్స్ ఉన్నారు లల్లి రవి అండ్ మీనా. ఇక్కడ అందుకోసం అని చెప్పి వాళ్ళు కలవడానికి అని చెప్పి ఇక్కడ మనకు రుక్కు మనీ హౌస్కి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే, వాళ్ళ బిడ్డలన్నీ లల్లి రవి మీనా అనేవాళ్ళు. మృదు వీళ్ళతో ఆడుకుందామని చెప్పి ఆడుకుంటుందిలే అని చెప్పి వీళ్ళ అమ్మమ్మ తాతమ్మ తాత ఏం చేశారు తాపి అని తాత. ఓకే, అమ్మమ్మ తాత అని చెప్పి అర్థము. ఈ రుక్కు హౌస్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ సంభాషణ అంతా మనకి లెసన్ అంతా ఇవ్వడం జరిగింది. ఏ స్మైలింగ్ రుక్కు మనీ త్రూ ఓపెన్ ద డోర్. మనకు రుక్కు ఏం చేసిందంటే బాగా నవ్వుతూ ఓపెన్ చేయడం అనేది జరిగింది డోర్ అనేది. రవి అండ్ మీనా రష్యుడ్ అవుట్. మనకి ఇక్కడ రవి మీనా ఏం చేశారు, ఇక్కడ ఎవరు వీళ్ళ కజిన్స్ లల్లి రవి మీనా కదా. ఈ రవి మీనా ఏం చేశారంటే రష్యుడ్ అవుట్ అండ్ రవి పుల్లుడ్ మృదు ఇన్ టు ద హౌస్. అంటే రష్యుడ్ అవుట్ అంటే ఏంటంటే అబ్బమ్మ, ఇప్పుడు ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఇంట్లోకి వచ్చే చిన్నపిల్లలు ఏం చేస్తారండి, గబగబగా పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు లాక్కొని వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా రష్యుడ్ అవుట్ అంటే ఏంటంటే ఆనందంతో గబగబా పరిగెత్తుకుంటూ రావడం వాళ్ళ దగ్గరికి అని చెప్పి. రవి ఏం చేశాడు, మృదుని చేయి పట్టుకొని ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది. అంటే లోనికి తీసుకురావడం అనేది జరిగింది. వెయిట్ లెట్ మీ టేక్ ఆఫ్ మై స్లిప్పర్స్ ప్రొటెస్టెడ్ మృదు. మృదు ఏం చేసింది, ఇట్లా లాక్కెళ్తా ఉంటే వాళ్ళు వెయిట్ చేయండి నేను నా స్లిప్పర్స్ వదిలేసి వస్తాను అని చెప్పి చెప్తుంది. షీ సెట్ దెమ్ అవుట్ నీట్లీ నియర్ ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ బ్లాక్ వన్స్. ఇక్కడ ఆమె ఎక్కడ వదిలిందంటే ఆ స్లిప్పర్స్, ఒక జత చెప్పులు ఉన్నాయి బ్లాక్ కలర్లో. ఓకే, ఒక బ్లాక్ కలర్లో ఒక జత చెప్పులు రెడీ ఉన్నాయి, దాని పక్కన ఏమో విసిపెట్టడం అనేది జరిగింది ఆ చెప్పుల్ని. దోస్ వర్ గ్రే యాక్చువల్లీ విత్ డస్ట్. ఆ బ్లాక్ కలర్ చెప్పులు ఎలా ఉన్నాయంటే గ్రే కలర్లో ఉన్నాయి, యాక్చువల్లీ చెప్పాలంటే అవి డస్ట్తో కూడి ఉన్నాయంట. గ్రే కలర్లో ఉన్నాయి, యాక్చువల్లీ వీళ్ళు ఎలా ఉన్నాయంటే
అంతా మురికిగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. యూ కుడ్ సీ ద క్లియర్ మార్క్ ఆఫ్ ఎవ్రీ టాయ్ ఆన్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఈచ్ స్లిప్పర్. ఆ స్లిప్పర్ యొక్క పైభాగంలో ఏం చూడవచ్చు అంటే, ఇప్పుడు మన చెప్పులు ఎక్కువ రోజులు వాడేమంటే ఏమవుతుందండి, స్లిప్పర్స్ పైన ఇలాగ పాతాలు మన వేళ్ళ గుర్తులు పడిపోతాయి కదా, ఫైవ్ ఫింగర్స్ గుర్తులు. సో అలాగా ప్రతి ఎవ్రీ టాయ్ అంటే ఎవ్రీ వేల్ యొక్క గుర్తు అనేది దాని మీద బాగా కనిపిస్తూ ఉందంట. అంటే అంత పాతవి అని చెప్పి. ద మార్క్స్ ఫర్ ద టూ బిగ్ టాయ్స్ బట్ లాంగ్ అండ్ స్క్వేర్నీ. క్రానీ అంటే ఏంటంటే చాలా సన్నగా థిన్, ఓకే, సజెస్టింగ్ స్కిన్నీ టోన్స్. అంటే మనకి ఇక్కడ చాలా పలుచగా సన్నగా ఉన్నటువంటి వేలు మాదిరిగా ఉందంట చూస్తుంటే. అంటే అది ఎవరో చాలా వేసుకున్న వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు, వాళ్ళ కాళ్ళు చాలా సన్నగా ఉన్నట్టున్నాయి, వేళ్ళన్నీ చాలా సన్నగా ఉన్నాయని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అది ఎలా ఉన్నాయంటే ఆ ముందర పక్క ఉండేటువంటి ఆ రెండు పెద్ద వేళ్ళ సంబంధించి చాలా సన్నగా వేళ్ళు ఉన్నాయి అని చెప్పి అనుకుంటూ ఉండేది. ఆ ఓన్లీ ఆ చెప్పుల మీద ఉన్నటువంటి గుర్తులు చూసి చెప్తుందా పాప. మృదు డిడంట్ హ్యావ్ మచ్ టైమ్ టు వండర్ అబౌట్ హూ స్లిప్పర్స్ దేవర్. ఇక్కడ మనకు ఆ అమ్మాయి చూసింది కానీ అంత టైం లేదు, ఇంకా మిగతా ఎవరి అబ్బాయి ఎవరి అబ్బాయి అని ఆలోచించేంత టైం కూడా లేదు. ఎందుకు? బికాస్ ఎందుకంటే రవి డ్రాగ్డ్ హర్ టు ద బ్యాక్ యార్డ్ బిహైండ్ ఏ థిక్ బిట్టర్ బెర్రీ బుష్. ఈ రవి ఏం చేస్తున్నాడు, తను లాక్కెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? బ్యాక్ యార్డ్ అంటే ఇంటి వెనకాల ఉన్నటువంటి పెరడుకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? అది కూడా అంటే బిట్టర్ బెర్రీ బుష్ అంటే ఒక బెర్రీ బుష్ అంటే మనకు ఒక చిన్న పొదల మాదిరిగా చెట్టు అనేది ఉంటుందండి, దాని కాడికి రవి తీసుకుపోవడం అనేది జరుగుతుంది మృదుని. దేర్ ఇన్సైడ్ ఏ టార్న్ ఫుట్బాల్ లైన్డ్ విత్ సాకింగ్ అండ్ ఫిల్డ్ విత్ శాండ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫుట్బాల్ ఉంది కదా, ఫుట్బాల్ని హాఫ్కి కట్ చేసి దాంట్లో బాగా ఫిల్ చేసి ఉన్నారు. దేన్ని? శాండ్ని, అంటే మనకు ఇసుకని దాంట్లో ఫిల్ చేసి ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చేస్తారు, లే ఏ వెరీ స్మాల్ కిటెన్ ల్యాపింగ్ అప్ మిల్క్ ఫ్రమ్ ఏ కోకోనట్ హాఫ్ షెల్. కోకోనట్ హాఫ్ షెల్ అంటే కొబ్బరి చిప్పు ఉంది కదా, ఆ కొబ్బరి చిప్పు హాఫ్ చిప్పు ఉంటుంది కదా, సో దీన్ని ఏమంటామంటే కోకోనట్ హాఫ్ షెల్ అంటాము. దీంట్లో మిల్క్ వేసేసి ఏం పెట్టినారంటే, నాకు తూ ఉంది ఒక జంతువు అక్కడ, ఓకే, మరి చెప్తాను జంతువు కూడా. ఈ ఫుట్బాల్ సగం కోసేసారండి ఫుట్బాల్ది, దీంట్లో అంతా ఇసుకేసి పెట్టున్నారు, దాంట్లో దీన్ని పెట్టారు. కిటెన్ అంటే ఏంటంటే పిల్లి పిల్ల, ఒక పిల్లి పిల్లనే దాంట్లో పెట్టడం అనేది జరిగింది. ల్యాపింగ్ అప్ అంటే ఏంటంటే పిల్లులు ఎలా తాగుతాయి, చిన్న చిన్నగా నాలుగుతో నాకుతూ పాలను తాగుతూ ఉంటాయి చూడండి, దాన్ని మనం ఏమంటామంటే ల్యాపింగ్ అప్ అని చెప్పి అంటాము. వెరీ స్మాల్ పిల్లి పిల్ల అంటే చాలా చిన్న 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 పిల్లి పిల్ల ఉంది అక్కడ, అది పాలు తాగుతూ ఉంది ఆ కోకోనట్ హాఫ్ షెల్ నుంచి, ఆ కొబ్బరి చిప్పలు వేసినటువంటి పాల నుంచి. వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్ ద గేట్ దిస్ మార్నింగ్. మేము దీన్ని మాకు ఎక్కడ దొరికిందంటే, ఇది మనకు మాకు గేట్ బయట దొరికింది ఈరోజు మార్నింగ్ అని చెప్పి చెప్తున్నాడు. హీ వాజ్ మీయూ అండ్ మీయూ అంటే ఇది ఏమంటుందంటే మీయో మీయో అని అరుస్తుంది కదా పిల్లి అనేది, అలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు. ఎంత రవి చెప్తున్నాడు ఆ పాపకి, మీయూ మీయూ పూర్తింగ్ ఇలా మనకు చిన్నగా చాలా నీరసంగా మియో మియో మ్యావ్ మ్యావ్ అని చెప్పి అంటుంది అని చెప్పి సెడ్ ఎవరండి, సెడ్ చెప్పింది ఎవరంటే ఇక్కడ సారీ మీనా అనే అమ్మాయి చెప్పడం అనేది జరిగింది. ఇలాగ మియో మియావ్ అని చెప్పి అంటుంది అని చెప్పి, ఓకే. ఇక్కడ మనకు బుష్ ఇచ్చారు, ఇక్కడ మనకు పిల్లి పిల్ల ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫుట్బాల్ ఉంది కదా, ఫుట్బాల్ని హాఫ్ చేసి దాంట్లో మట్టి వేసి దాన్ని కూర్చోబెట్టడం జరిగింది, పనిపెట్టడం జరిగింది. ఇక్కడ మనకు చిప్పలు పాలేయడం కూడా చూసాము. ఇది మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రవి మీనా మృదు ఉండడం అనేది జరిగిందండి. ఇది నెక్స్ట్. ఇట్స్ ఎ సీక్రెట్ అమ్మా సేస్ పార్టీ విల్ లీవ్ ఫర్ అవర్ పద్దు మామ్స్ హౌస్ ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఎ క్యాట్. ఇక్కడ మనకు ఇది కానీ మనకు ఉందని తెలిసిందంటే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, మా పద్దు మామ్ హౌస్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది తను అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆమెకు పిల్లులు అనేటివి పడవు, సో వెళ్ళిపోతుంది, సో చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్పి. ఇక్కడ పార్టీ అంటే ఏంటంటే గ్రాండ్ మదర్ అండి. తమిళ్లో మనకు గ్రాండ్ మదర్ అంటే మనకు అమ్మమ్మని పార్టీ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది, అంత తమిళ్ సంబంధించి రచయిత. సో అందుకని ఇక్కడ మనకంతా తమిళ్ వర్డ్స్ యూజ్ చేస్తారు అక్కడక్కడ రిలేషన్స్ సంబంధించి. పీపుల్ ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ అస్ టు బి కైండ్ టు అనిమల్స్ బట్ వెన్ వీఆర్ ద స్క్రీమ్. ఏమో అందరూ ఏం చెప్తూ ఉంటారు మనుషులు అంటే జంతువుల పట్ల దయతో ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు, కానీ మనం దయతో ఉన్నప్పుడల్లా ఇది ఏం చేస్తుంది, ద స్క్రీమ్ అంటే ఏంటంటే అరవడము. పిల్లి ఎప్పుడు మ్యావ్ 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 అని అరుస్తూనే ఉంటుంది కదా, సో అందుకు అంటున్నాడు. ఓ డోంట్ బ్రింగ్ ద డర్టీ క్రియేచర్ హియర్ సెడ్ రవి. ఇక్కడ మనకి రవి ఏం చేస్తాడంటే ఇక్కడికి తేవద్దు ఆ డర్టీ క్రియేచర్ని, ఇక్కడికి తేవద్దు నువ్వు వాడపెట్టు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది చిట్టికాడ్నే. డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈజ్ జస్ట్ టు గెట్ ఏ లిటిల్ మిల్క్ ఫ్రమ్ ద కిచెన్. మీకు ఇక్కడ మీకు ఎంత కష్టమో తెలుసా,
ఈ లిటిల్ ఈ రో అంత మిల్క్ నేను కిచెన్ నుంచి తేవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా, రవి అంటున్నాడు అండి. రవినే తెచ్చింది ఆ పాలని అక్కడ కిచెన్లో నుంచి. పార్టీ సామి విత్ ఏ గ్లాస్ ఇన్ మై హ్యాండ్ జస్ట్ నౌ. పార్టీ నన్ను చూసేసింది, ఓకే, గ్లాస్ పట్టుకొని వస్తుంటే నన్ను చూసేసింది. ఐ టోల్డ్ హర్ ఐ ఆమ్ వెరీ హంగ్రీ. నేనేం చెప్పాను, నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే నేను ఐ వాంట్ టు డ్రింక్ ఇట్, అందుకే నేను పాలు తాగాలనుకుంటున్నాను అని చెప్పాను. బట్ ద వే షీ లుక్డ్ అట్ మీ, కానీ తను నా దిక్కు చూసింది చూడండి. ఐ హ్యాడ్ టు డ్రింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ టు త్రో హర్ ఆఫ్ ద స్కెంట్. ఐ హ్యాడ్ డ్రింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ అంటే నేను చాలా వరకు ఆ పాలు ఇట్లా గ్లాస్ కాడ గ్లాస్ నోట్ కాడ పెట్టుకొని తాగాను. ఎందుకు? త్రో హర్ ఆఫ్ ద సెంట్. త్రో హర్ ఆఫ్ ద సెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు తన మీదకి అనుమానం వచ్చింది కదా. సో అనుమానం పోవాలంటే ఏం చేయాలి, నాకు ఆకలి వస్తుందని చెప్పాను కాబట్టి నేను ఇట్లా తాగాలి. సో అది ఏంటంటే, తన మీద అనుమానం పోవడానికి తను ఏం చేశాడు, యాక్టింగ్ చేశాడు తాగినట్టుగా. సో ఒక పాలు తాగడం కూడా జరిగింది. సో దాన్ని ఏమంటామంటే, త్రో హర్ ఆఫ్ ద సెంట్ అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మిస్లీడ్ హర్ సో దట్ షీ వోంట్ అండర్స్టాండ్ ద రియల్ పర్పస్. ఆమెని మిస్లీడ్ చేశాడు అంటే తనని డైవర్ట్ చేయడానికి, అనుమానం పోగొట్టించడానికి తను ఏం చేశాడండి, తను అంటే ఆ రియల్ పర్పస్ ఏదో తెలుసుకోకుండా చేయడానికి తను ఏం చేశాడు, పాలు తాగడం అనేది జరిగింది. సో దాన్ని ఏమంటామంటే, త్రో హర్ ఆఫ్ ద స్కెంట్ అని చెప్పి అన్నయం అయితే జరుగుతుంది. ఓకే, మనకు జస్ట్ ఈ వాక్యానికి సంబంధించి జస్ట్ మనకు మీనింగ్ చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకు కొత్తగా ఉంది కాబట్టి చదువుకోవాలి. అంటే ఒకరిపైన అనుమానం రాకుండా చేయడానికి మనం చేస్తాం కదా, సో కవరింగ్ కోసం. సో అదే అండి మనకు. దెన్ షీ వాంటెడ్ ద టంబ్లర్ బ్యాక్. మళ్ళా తను ఏమైందంటే, సరే తాగేసావు కదా గ్లాస్ ఇవ్వు అనిందంట. టంబ్లర్ అంటే ఏంటంటే గ్లాస్ అండి. పార్టీ పార్టీ ఐ విల్ వాష్ ఇట్ మై సెల్ఫ్, వై షుడ్ ఐ పుట్ యూ టు ట్రబుల్. అయ్యో నేను పార్టీ పార్టీ నా అమ్మమ్మ అమ్మమ్మ నేను క్లీన్ చేసేస్తాను, పార్టీ పార్టీ నేను క్లీన్ చేసేస్తాను, నీకెందుకు శ్రమ, నిన్నెందుకు ట్రబుల్ పెట్టడం అని చెప్తున్నాడు. ఐ టోల్డ్ హర్ అని నేను ఆమెకు ఆ విధంగా చెప్పాను, ఐ హ్యాడ్ టు రన్ అండ్ పౌర్ ద ఓకే మిల్క్. ఇక్కడ మనం చూడండి, ఇంకా నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మిల్క్ని ఏం చేస్తానంటే దీంట్లో పోయడం అనేది జరిగింది. ఈ కోకోనట్ షెల్లో పోయడం జరిగింది. పౌర్ అంటే ఏంటంటే పోయడము అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ అండ్ దెన్ రన్ బ్యాక్ అండ్ వాష్ ద టంబ్లర్ అంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళేసి అది ఇక్కడ వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళేసి ఆ గ్లాస్ని మళ్ళీ క్లీన్ చేసేసి పుట్ ఇట్ బ్యాక్ బిఫోర్ షీ గాట్ రియల్లీ సస్పీసియస్. వెళ్ళి క్లీన్ చేసి పెట్టేశాను. ముందు తనకు అనుమానం రాకముందే నేను ఏం చేస్తానంటే వెళ్ళి ఇక్కడ పాలు పోసేసి నేను వెళ్ళి మళ్ళీ కడిగేసి పెట్టేశాను. నౌ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ సమ్ అదర్ వే టు ఫీడ్ మహేంద్రన్. ఇక్కడ మనము ఇంకొకటి ఆలోచించాలి. ఇంకొక వే ఏమైనా ఉందా తిను రోజు ఈ విధంగా చేయాలంటే డౌట్ వస్తుంది కదా. సో ఇంకొక విధంగా ఏమన్నా ప్లాన్ ఉందా అని చెప్పి ఆలోచి వేరే దారి ఏదైనా ఎతకాలి మహేంద్రానికి పాలు అంటే ఫీడ్ చేయాలంటే అంటే ఓకే పాలు రోజు తాపించాలంటే అంటే మహేంద్రన్ అని చెప్పి పిలవడం అనేది జరిగిందండి. మహేంద్రన్ దిస్ లిటిల్ కిటీస్ నేమ్ ఈజ్ మహేంద్రన్. మృదు వాస్ ఇంప్రెస్డ్. మృదు చాలా ఇంప్రెస్ అయ్యి అడిగింది, మహేంద్రనా ఇది ఈ చిన్న పిల్లిపిల్ల పేరు మహేంద్రనా అని చెప్పి అడిగింది. ఇట్ వాజ్ రియల్ నేమ్, నాట్ జస్ట్ ఏ క్యూట్ కిట్టీ క్యాట్ నేమ్ అని చెప్పి ఇది మనకు ఇది చాలా రియల్ నేమ్గా ఉంది. ఏదైనా మనం నాట్ జస్ట్ ఏ క్యూట్ కిట్టీ క్యాట్ నేమ్ అంటే ఏంటంటే మనం మామూలుగా జంతువులు పెంచుకుంటే ఏమంటాము, మనకు చాలా వరకు పేర్లు పెట్టుకుంటాం కదా, పప్పీ అనో ఇట్లా పెట్టుకుంటూ ఉంటాము. సో ఇది మనకు అలాగా నార్మల్ క్యూట్ కిట్టీ నేమ్స్ లాగా లేకుండా చాలా రియల్గా ఉంది నేమ్ అనేది అని చెప్పి చాలా అయితే జరిగింది. యాక్చువల్లీ హిస్ ఫుల్ నేమ్ ఈజ్ మహేంద్ర వర్మ పల్లవ పోనే, ఎంపీ పోనే ఫర్ షార్ట్ ఇఫ్ యూ లైక్. ఇక్కడ మనకు యాక్చువల్లీ దాని నేమ్ ఏంటంటే, ఇక్కడ మనకు అదంతా రవి చెప్తున్నాడండి. ఓకే ఇది మనకు యాక్చువల్లీ ఈ ఫుల్ నేమ్ ఏంటంటే మహేంద్ర వర్మ పల్లవి పూణయ్యి, ఎంపీ పూణే అని చెప్పి పిలవచ్చు నీకు కావాలంటే షార్ట్గా అని చెప్పి చెప్తున్నాడు. హీఈస్ ఏ ఫైన్ బ్రీడ్ ఆఫ్ క్యాట్. క్యాట్ మనకి ఇక్కడ సంబంధించి చూసినట్టయితే బ్రీడ్ అంటే ఏంటంటే జాతి కుటుంబం అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. అంటే ఈ జాతికి చెందింది ఆ జాతికి చెందింది అంటాం కదా. సో అలాగా మనకు పిల్లి జాతికి చెందినటువంటిది అని చెప్పి బ్రీడ్ అంటే దాని తెగ లేదా జాతి అని చెప్పి చెప్పుకోవచ్చు. జస్ట్ లుక్ అట్ హిస్ ఫర్ అంటే తన వెంట్రుకలు చూడు, లైక్ ఏ లయన్స్ మేన్ అంటే మనకు సింహం జూలి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. లయన్స్ మేన్ అంటే సింహం యొక్క జూలి. ఓకే మనకు సింహంకి ఉంటుంది కదా, సో ఆ విధంగా ఉంది చూడు. అండ్ యూ నో వాట్ ద ఎంబ్లమ్ ఆఫ్ ఏన్షియంట్ పల్లవా కింగ్స్ వాస్. అంటే నీకు క్వశ్చన్ తెలుసా, ఎంబ్లమ్ అంటే ఏంటంటే చిహ్నము అండి. ఏన్షియంట్ మనకు ప్రాచీన పల్లవుల యొక్క చిహ్నం ఏంటో తెలుసా? డోంట్ యూ? హీ లుక్డ్ ఎక్స్పెక్టెంట్లీ అట్ మృదు. నీకు తెలీదా అన్నట్టుగా మనకు అట్లా చూడడం అనేది జరిగింది. మృదు గిగ్లిడ్ అంటే
తెలీదు అని చిన్నగా నవ్వడం అనేది జరిగిందంట. మృదు అనే అమ్మాయి లేదు లేదు అని చెప్పి చిన్నగా నవ్వడం అనేది జరిగింది. థింక్ ఐ ఆమ్ జోకింగ్, వెల్ జస్ట్ వెయిట్, ఐ విల్ షో యూ సమ్ టైమ్, ఇట్స్ క్లియర్ యూ డోంట్ నో ఏ థింగ్ అబౌట్ హిస్టరీ. థింక్ ఐ ఆమ్ జోకింగ్, వెల్ జస్ట్ వెయిట్, అంటే నేను ఏమన్నా జోక్ చేస్తున్నా అనుకుంటున్నావా, వెల్ ఉండు నేను జస్ట్ చెప్తాను ఉండు అని చెప్పి, ఐ విల్ షో యూ సమ్ టైమ్, ఇట్స్ క్లియర్లీ యూ డోంట్ నో ఏ థింగ్ అబౌట్ హిస్టరీ. ఓహో నాకు అర్థమైంది, నీకు హిస్టరీ గురించి ఏం తెలియదు అని చెప్పి అర్థమైంది, నేను చెప్తాను ఉండు అని. హ్యావ్ నాట్ బీన్ టు మహాబలిపురం, హ్యావ్ యూ? మహాబలిపురం ఉంది కదా నీకు తెలుసా. వెల్ వెన్ అవర్ క్లాస్ వెంట్ టు మహాబలిపురం, ఐ సా ఎ స్టాచ్యూ ఆఫ్ దిస్ తాతాస్ 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 ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మనకి ఇక్కడ చూసినట్టయితే మనమందరం మహాబలిపురం, మేము టూర్కి మహాబలిపురం వెళ్ళాం కదా, అక్కడ ఒక స్టాచ్యూ చూశాను. ఆ స్టాచ్యూ ఏం తెలుసా, ఈ పిల్లి పిల్ల యొక్క, వీళ్ళ తాత యొక్క, తాత యొక్క, తాత యొక్క తాతలది అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, తాత యొక్క, తాత యొక్క, తాత యొక్క తాతది అని చెప్పి చెప్తున్నాడు. ఫ్యాక్ట్ ఈజ్ మహేంద్రన్ హియర్ ఈజ్ డిసెండెంట్ ఫ్రమ్ దట్ వెరీ సేమ్ ఆన్షియంట్ క్యాట్. ఇక్కడ మనకు నిజం ఏంటంటే మహేంద్ర అంత తను చెప్తున్నాడండి, అంత రవి చెప్తున్నాడు అంతా. ఫ్యాక్ట్ ఈజ్, ఇది నిజం ఏంటంటే మహేంద్రన్ హియర్ ఈజ్ డిసెండెడ్ ఫ్రమ్. డిసెండెడ్ ఫ్రమ్ అంటే ఏంటంటే వంశికులు, పూర్వీకులు అంటాం కదా. సో అలాగ మనకి ఆ వెరీ సేమ్ యాన్షియంట్ క్యాట్, ఆ ప్రాచీన క్యాట్ ఉంది కదా, సో దాని యొక్క వంశీయులనే ఈ క్యాట్ అనేది, ఆ జాతి నుంచి వచ్చింది వాళ్ళ తాత, ఇవి మనకు వాళ్ళ మనవళ్ళు 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 అని చెప్తాం కదా, ఆ విధంగా ఇది వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ తాత అంటే ఏంటంటే గ్రాండ్ ఫాదర్ అండి తమిళ్లో అంటాము. డిసెండెడ్ ఫ్రమ్ అంటే ఏ డిసెండెంట్ ఆఫ్, ఏ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ, అంటే అక్కడి నుంచి వచ్చింది, ఆ కుటుంబానికి చెందింది, ఆ విధంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం ఎవరంటే వీళ్ళ తాత 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 తాతల్ది, ఆ కుటుంబం నుంచి వచ్చిందే ఈ పిల్లి పిల్ల అని చెప్పి చెప్తున్నాడు. ఏ క్లోజ్ రిలేటివ్ సైంటిఫికల్లీ స్పీకింగ్ ఆఫ్ నన్ అదర్ దాన్ ద లైన్, వాళ్ళకు చాలా దగ్గరది. ఇది కొంచెం ఎలా ఉంటుందంటే పులి సింహజాతికి చెందినట్లుగా ఉంటుందంట సైంటిఫికల్లీ చూస్తే. ద పల్లవ లయన్ ఎంబ్లమ్ ఆఫ్ పల్లవ డైనెస్టీ, అందుకే మా పల్లవాస్ యొక్క చిహ్నం ఏంటంటే లయన్ అండి, ఆ లయన్ జాతికి చెందిందే ఈ పిల్లి పిల్ల అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆ జాతికి చెందిందే. చూడండి మనకు పల్లవాస్ యొక్క ఎంబ్లమ్ ఏంటంటే లయన్ అండి, ఓకే సింహము. రవి వెంట్ ఆన్ వాకింగ్ అరౌండ్ ద బిట్టర్ బెర్రీ బుష్, అది కూడా రవి ఎలా చెప్తున్నాడంటే ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టులోంచి ఒక కొమ్మ తీసుకోవడం అనేది జరిగింది. వేవింగ్ ఏ ట్విగ్ అండి, ఏంటంటే ట్విగ్ అంటే కొమ్మ అండి, మనకు ఆకులు ఏం లేకుండా ఒక కట్టి బెత్తం అంటాం కదా, అలాగ ఆ బుష్లోంచి తీసుకోవడం జరిగింది. సో అది తీసుకొని తిరుగుతూ 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 చెప్తున్నాడు అంటే ఇదంతా. హిస్ ఐస్ స్పార్క్లింగ్, చాలా ఐస్ అనేది స్పార్కిల్గా అంటే మెరిసిపోవడం అనేది జరుగుతుంది, ఆ విధంగా చేసి చెప్తున్నాడు తను యాక్టింగ్ అనేది. దిస్ క్యాట్ ఈజ్ ఏ డిసెండెంట్ ఆఫ్ నన్ అదర్ దాన్ ద మహాబలిపురం రిషి క్యాట్, ఇది ఏ క్యాటో కాదు ఆ కుటుంబానికి చెందిందే, ఇది మహాబలిపురం రిషి క్యాట్ సంబంధించిన ఆ కుటుంబానికి చెందిందే ఈ క్యాట్. అండ్ ఇఫ్ ఐ మే జస్ట్ రిమైండ్ యూ దే వర్షిప్డ్ క్యాట్స్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్, ఇంకోటి కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను నేను ఏంటి అంటే, ఈజిప్టియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రాచీన కాలంలో పిల్లుల్ని పూజించేవాళ్ళు అని చెప్పి చెప్తున్నాడండి. ఓకే, హౌ హీ లవ్డ్ ద సౌండ్ ఆఫ్ హిజ్ ఓన్ వాయిస్, మీనా అండ్ మృదు ఎక్స్చేంజ్డ్ లుక్స్, ఇతను ఎన్ని కథలు అనేది చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు, మృదు అండ్ మీనా. ఇదేంటి నిజమా చెప్తున్నాడో లేక అబద్ధం చెప్తున్నాడా అని చెప్పి ఆయన అతను అంత బాగా యాక్టింగ్ చేసి చెప్తుంటే ఏంటబ్బా ఇది నిజం చెప్తున్నాడా లేదా నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చెప్పి వీళ్ళిద్దరు మొహంతో మొహం చూసుకోవడం అనేది జరిగింది. మీనా మృదు, వాట్ డస్ దట్ హ్యావ్ టు డూ విత్ ఎనీథింగ్, మృదు డిమాండెడ్ వాట్ డస్ దట్ హ్యావ్ టు డూ విత్ ఎనీథింగ్. ఇక్కడ మనకు ఐ ఆమ్ టెల్లింగ్ యూ దట్ క్యాట్ ఈజ్ డిసెండెడ్ ఫ్రమ్ ద ఈజిప్టియన్ క్యాట్ డాగ్ క్యాట్ గాడ్ నో గాడెస్ బాస్టెట్ యా దట్స్ ఇట్ అని చెప్పి మనకి రవి అంటున్నాడు. ఏమనంటే ఐ ఆమ్ టెల్లింగ్ యూ దిస్ క్యాట్ ఈజ్ డిసెండెడ్, అంటే నేనేం చెప్తున్నానంటే ఇది ఏమడిగింది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మాకు అసలు అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. మీరు అడిగింటే ఈయన ఏం చెప్తున్నాడంటే రవి నేను అసలు ఏం చెప్పాలనుకున్నాను, ఇది ఆ కుటుంబానికి చెందింది పల్లవా సంబంధించి, ఓకే ఈ ఫ్రమ్ ద ఈజిప్టియన్ క్యాట్ గాడ్, మనకి ఇక్కడ ఈజిప్టియన్ క్యాట్ ఏదైతే ఉందో దేవతగా పూజిస్తారు కదా అది మనకు ఇక్కడ దాని కుటుంబానికే చెందిందే. నో మళ్ళీ నో ఏమన్నాడు గాడ్ అని చెప్పి అంటే దేవుడు అని చెప్పి వాళ్ళు దేవుడుగా పూజిస్తారు కదా దాని అని చెప్పి నో నో అని చెప్పాడు. నో కాదు గాడెస్ అంటే దేవత, ఆడ బేస్డ్గా చెప్పడం జరిగింది, అంటే ఫీమేల్ బేస్డ్గా చెప్పాడండి. గాడెస్ ఆ దేవత అయినటువంటి బాస్టెట్ అనే ఆమె సంబంధించి వాళ్ళ జాతికి చెందింది అని చెప్పి చెప్పాడు దర్శిద్ధి అని చెప్పి. సో
అని అంటున్నాను మృదు. వీళ్ళందరూ ఏమన్నా అయితే అని చెప్పి అంటున్నారు. వెల్, వన్ ఆఫ్ ద డిసెండెంట్స్ ఆఫ్ దట్ క్యాట్ గాడెస్ వాజ్ ఏ స్టో అవే ఇన్ వన్ ఆఫ్ ద పల్లవా షిప్స్. అక్కడ ఈజిప్ట్ పూల్ చేస్తూ ఉన్నారు కదా, అప్పుడు ఆ దేవత క్యాట్ ఏం చేసిందంటే, ఇక్కడ మనకి స్టో అవే అంటే ఏంటంటే దాక్కుంటాం కదా ఒకరు కనిపించకుండా, సో ఆ విధంగా అంటామన్నమాట. ఈ క్యాట్ గాడెస్, ఈ దేవత క్యాట్ ఏం చేసిందంట, దాంకోవడం అనేది జరిగిందంట. వాళ్ళు తెలియకుండా వీళ్ళ పల్లవాసి యొక్క పడవల్లో దాంకోవడం జరిగిందంట. అండ్ హిజ్ డిసెండెంట్ వాజ్ ద మహాబలిపురం రిషి క్యాట్. ఆ విధంగా వీడికి రావడం జరిగింది మహాబలిపురానికి. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావట్లా మనకి ఇక్కడ నుంచి జాతి రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అక్కడ విగ్రహం కట్టడం అంతా హూస్ డిసెండెంట్ ఇస్ రవి ఫ్లౌరిష్డ్ హిజ్ ట్విగ్ అట్ మహేంద్రన్. ఇక్కడ స్టో అవే మోస్ట్ ఇంపార్టెంట్, కొత్తగా ఉంది కాబట్టి పదము. సమ్ వన్ హూ హైడ్స్ హిమ్సెల్ఫ్ అండ్ హర్సెల్ఫ్ ఇన్ ఎ షిప్. అక్కడ ఎవరైతే దాంకున్నారో తన దాంక్ అంటే తను తాన్ని కప్పుపుచ్చుకోవడానికి తను అక్కడ దాంకోవడం జరిగింది కదా. హిమ్సెల్ఫ్ అంటే అతని సెల్ఫ్ అయినా సరే ఆమ్ సెల్ఫ్ గర్ల్కి బైక్ ఎవరికైనా యూజ్ చేస్తామండి. ఇన్ ఎ షిప్ ఆర్ యాన్ ఎయిర్ క్రాఫ్ట్ టు ట్రావెల్ అన్ నోటీస్డ్, ఎవరు తెలియకుండా వెళ్ళడానికి దాంకుంటాం కదా ఎవరు తెలియకుండా. సో అది మనకు ఓకే, తను ఇట్లా తీసుకొని కట్టి ఉండి కదా కట్టి తీసుకొని ఆ పిల్లికి చూపిస్తూ చెప్తున్నాడు. ఎంపీ పూణే హియర్ హూప్ ఈక్ ఈ శ్రీక్డ్ వెరీ ప్లీజ్డ్ విత్ హిమ్సెల్ఫ్. ఆ పిల్లి ఏమంటుందంటే శబ్దాలు చేస్తుంది ఊపు ఈక్ అని చెప్పి అంటే మనకు హూ ఈ అని మధ్యలో శబ్దాలు చేస్తాయి కదా. సో అలాగా ఈ శ్రీక్డ్ అంటే అట్లా అరుస్తూ ఉంది, వెరీ ప్లీజ్డ్ విత్ హిమ్సెల్ఫ్ మనకి ఇక్కడ చాలా అలాగా అరుస్తూ ఉంది చిన్నగా. మహేంద్రన్ లిక్విడ్ అప్ అలార్మడ్, మహేంద్రన్ లిక్విడ్ అప్ అలార్మడ్ అలాగా మహేంద్రం లేచి అలాగా చూడడం అనేది జరిగింది. అలారం అంటే ఆశ్చర్యంగా అలాగా చూడడం అనేది జరిగింది తన దిక్కు. హీ హ్యాడ్ జస్ట్ బీన్ షార్పనింగ్ హిజ్ క్లాస్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద కోకోనట్ షెల్. ఆ కోకోనట్ షెల్ ఉంది కదా, ఆ కోకోనట్ షెల్ దగ్గరికి వెళ్ళి షార్పనింగ్ హిజ్ క్లాస్. క్లాస్ అంటే ఏంటంటే పిల్లి యొక్క గోర్లు ఉంటాయి కదా, ఆ గోర్లు అనేటివి బాగా షార్ప్ చేసుకుంటుంది. అంటే దానికి లైలైలా గీకేస్తుంది ఆ కోకోనట్ షెల్కి ఉన్నట్టు. దానికి ద వరస్ట్ దెన్ రవి సాఫుల్ హూ పీక్ వాజ్ ఎ క్రీచ్ ఫ్రమ్ ద విండో. రవీస్ ఆఫుల్ ఇక్కడ మనకు హూపీక్ అలాంటి సౌండ్ కన్నా ఇంకా దరిద్రమైనటువంటి సౌండ్ వచ్చిందంట, క్రీచ్ 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 అని చెప్పి ఫ్రమ్ ద విండో అంటే విండో కాడి నుంచి. వాట్ ఏ వియర్డ్ సౌండ్, ఏంట వింతైన సౌండ్, ఏంట స్ట్రేంజ్ సౌండ్ అని చెప్పి మృదు వాజ్ స్టార్లడ్. స్టార్లడ్ అంటే అవాక్ అవ్వడం అనేది జరగడం, అవాక్ అవ్వడము అని చెప్పి చెప్పచ్చు. వియర్డ్ అంటే ఏంటంటే స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్ లేదా వింతైన అన్నట్టు. స్టార్ట్లడ్ అంటే ఏంటంటే అవాక్ అవ్వడము, ఆ వింతైన సౌండ్ విని అవాక్ అవ్వడం జరిగింది. ఎంపీ పూణై వాజ్ ఫ్రైటెండ్ అవుట్ హాఫ్ ఇట్స్ విట్స్. ఇక్కడ మనకు ఈ పిల్లి కూడా ఏం చేస్తుందంటే ఫ్రైటెండ్ అంటే భయపడిపోవడము, భయపడిపోవడం అనేది జరిగింది. ఆ హెయిర్ స్టాండింగ్ ఆన్ ఎండ్ బీ బౌన్స్డ్ అప్ అండ్ స్కరీడ్ టువార్డ్స్ ఏ బ్యాంబో ట్రే ఆఫ్ రెడ్ చిల్లీస్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఆ సౌండ్కి తన మీద ఉన్నటువంటి హెయిర్ ఏం చేసిందంటే నిక్కబిడుచుకున్నాయంట, అంటే నిలుకోని అయిపోయాయంట. ఈ బౌండెడ్ అప్ అండ్ స్కరీడ్ టువార్డ్స్ ఏ బ్యాంబో ట్రే. ఇక్కడ ఒకటి ఒక బ్యాంబోతో చేసినటువంటి ఒకటి బుట్ట మాదిరిగా ఉంది, దాని మీద ఎండుమిరకాయలన్నీ ఆరబెట్టి ఉంటే అక్కడ ఏం చేసింది ఇది భయంతో ఆ అరుపుకు భయంతో ఏం చేసిందంటే గబగబ దాని మీదకి దాంకుదామని చెప్పి దాని దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే దాని మీద దూకేసరికి అదంతా కింద పడిపోవడం జరిగింది, ఆ రెడ్ చిల్లీస్ కొన్ని కింద పడడం జరిగింది. ట్రయింగ్ టు హైడ్ బినీత్ ఇట్ అంటే మనకు పాపం అది దాంకుందామనే ఉద్దేశంతోనే వెళ్ళడం అనేది జరిగింది. హీ టిప్పుడు ఏ ఫ్యూ చిల్లీస్ ఓవర్ హిమ్సెల్ఫ్. తనంటే తాను ఏం చేసింది ఆ దూకడంలో కొన్ని చిల్లీస్ అనేటివి మీద వేసుకోవడం జరిగింది. మియావ్ హీ హౌల్డ్ మిసరేబులీ. అలాగే తన కాలికి తగలడం వల్ల అది చాలా మంటగా మంట వేయడం జరిగింది ఆ ఎండుమిరపకాయ అనేది. సో అలాగా మనకి తను మియావ్ మియావ్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ ఉండడం అనేది జరిగింది. ద క్రీచింగ్ వెంట్ ఆన్ అండ్ ఆన్. ఈ క్రీచింగ్ సౌండ్ అనేది క్రీచ్ క్రీచ్ అనే సౌండ్ వస్తూనే ఉంది, వస్తుంది వస్తుంది వస్తుంది, కొసేపు అట్లా ఆగి ఆగే వస్తూనే ఉంది. వాట్స్ దట్ నాయిస్ సెడ్ మృదు. మృదు అడిగింది ఏంటా నాయిస్ అని చెప్పి. దట్స్ లల్లీ లర్నింగ్ టు ప్లే ద వయలిన్ గ్రంటెడ్ రవి. ఇక్కడ మనకు రవి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే అది మనకు లల్లీ వయలిన్ నేర్చుకుంటుంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. షీ విల్ నెవర్ లర్న్ ఎ థింగ్, ద మ్యూజిక్ మాస్టర్ జస్ట్ గోస్ ఆన్ ప్లేయింగ్ లైక్ ఎ ట్రైన్ విజిలింగ్ ఆన్ అండ్ ఆన్. షీ నెవర్ లర్న్ ఎ థింగ్, అది తను నేర్చుకోవట్లేదు, నేర్చుకున్నట్టుగా లేదు,
తన మాస్టర్ ఉన్నాడు చూడండి, మ్యూజిక్ మాస్టర్, ఆయన ఎంత బాగా ప్లే చేస్తున్నాడు. ట్రైన్ విజిలేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సో ఆ విధంగా ఉంది. వైల్ లల్లీ ఆల్ ద టైమ్ డీ రైలింగ్, ఇక్కడ మనకు లల్లీ మోగిస్తే ఎలా ఉందంటే పొద్దుస్తమానం మనకి పట్టాలు తప్పిన రైలు ఎలా అయితే శబ్దం చేస్తుందో ఆ విధంగా ఉంది అని చెప్పి చెప్తుంది. డీ రైలింగ్ అంటే పట్టాలు తప్పినటువంటి ట్రైన్ అని చెప్పి. గోయింగ్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాక్ అంటే మనకు చూస్తే పూర్తిగా రివర్స్ వాయిస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో ఒక పార్ట్ అనేది అయిపోతుంది, ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది. క్వశ్చన్ ఇచ్చారు, రవి హ్యాజ్ యర్ టు సే అబౌట్ ఎంపీ పూణే, దిస్ షోస్ దట్. ఇలాగ మనకు ఎంపీ పూణే గురించి మహేంద్రన్ అని చెప్పి మనం చెప్తున్నారు కదా, అంటే ఏమని అర్థం, మనకేం తెలియజేస్తుంది అంటే మృదుని ఇంప్రెస్ చేయడానికే. సో కాదండి, హీజ్ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ ఈజ్ సౌండ్, హిస్టరీ తనకి నాలెడ్జ్ ఎంత ఉంది హిస్టరీ పట్ల అనేది మనకు తెలుస్తూ ఉంది. హీ వాజ్ ఎ రిచ్ ఇమాజినేషన్, ఇమాజినేషన్ కథ చాలా బాగా అల్లి చెప్పాడు కదా, సో మనకి తనకి ఇమాజినేషన్ కూడా బాగా రిచ్గా ఉందని చెప్పి చెప్పచ్చు. హీ యాజ్ అన్ ఇంటెలిజెంట్ కిడ్, అంత బాగా అప్పటికప్పుడు అల్లి చెప్పడం అంటే అంత ఈజీ విషయం కాదు కదా, సో మనకు కొంచెం తెలివైన కుర్రాడు అని చెప్పి చెప్పచ్చు. మూడు అండి, మూడు రైటే మనకు. అడే మనకి ఇలాంటివి అడగరు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది మనకి సంబంధించి. నెక్స్ట్ మృదు కెప్ట్ అప్ టు ద విండో, మనకు చదువుకున్నాం లెసన్ అంతా. ఎందుకంటే చూడండి ఇక్కడ బిట్స్ అనేటివి పదాలు ఉన్నాయి కదా, పదాలు అనేటివి ఉన్నాయి. ప్లస్ ఈ లెసన్లో కూడా అక్కడక్కడ పదాలు అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనకి మీనింగ్ తెలుస్తుంది అట్లయితే ఎగ్జామ్స్లో వచ్చినా కూడా, ఏ లెసన్లో వచ్చింది దాన్ని బట్టి కూడా మనము మీనింగ్ కరెక్ట్గా పెట్టగలుగుతాము. మృదు క్రెప్ట్ అప్ టు ద విండో, లల్లీ వాజ్ సిట్టింగ్ ఏ లిటిల్ డిస్టెన్స్ అవే. మృదు ఏం చేశారంటే ఆ విండో కాడికి వెళ్ళి చూడడం అనేది జరిగింది. లల్లీ కూర్చోనుంది, కొంచెం డిస్టెన్స్తో కూర్చోనుంది వాళ్ళ మాస్టర్కి. అక్వార్డ్లీ, అక్వార్డ్లీ అంటే సరిగ్గా లేకుండా. హోల్డింగ్ హర్ వైలెన్ అండ్ బౌస్టింగ్, ఈ వైలెన్ ఉంటుంది కదా, ఈ వైలెన్ పట్టుకోవడం కూడా ఎలా పట్టుకుందంటే సరిగ్గా పట్టుకోలేదంట. అక్వార్డ్లీ అంటే సరిగ్గా లేకుండా పట్టుకునేది ఈ వైలెన్ అనేది. అండ్ బౌస్టింగ్ అంటే వాయించడానికి స్టిక్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఎలాగో పట్టుకునింది. హర్ ఎల్బోస్ జస్టింగ్ అవుట్ అండ్ హర్ హైస్ గ్లేజ్డ్ విత్ కాన్సన్ట్రేషన్. ఎల్బోస్ అనేటివి జుట్టింగ్ అవుట్ అంటే మనకి ఎల్బోస్ అనేటివి ఒక రకంగా ముందుకు పెట్టుకుంటారు కదా కొంచెం వాయించేటప్పుడు, కానీ తను ఏం చేసింది అంటే నిలుకోని పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే ఎల్బోస్ కూడా సరిగ్గా పెట్టుకోలేదు తను వాయించడానికి. మాస్టర్ ఏమో బాగా పెట్టుకున్నాడు. ఇది మనకు పట్టుకోవడమే రానప్పుడు ఎలా వాయిస్తుంది అన్నట్టుగా మనకి ఇక్కడ. ఓకే, హర్ ఐస్ గ్లేజ్డ్ విత్ కాన్సన్ట్రేషన్, ఐస్ కూడా మనకి తన కాన్సన్ట్రేషన్గా లేకుండా ఉన్నాయి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ విత్ మోస్ట్ ఆఫ్ హిస్ బ్యాక్ టు ద విండో, అంటే మనకి ఇక్కడ తనకి ముందర పక్క తన మాస్టర్ కూర్చొని ఉన్నాడు విండోకి ఆనుకొని కింద పక్క. వాజ్ ద బోనీ ఫిగర్ ఆఫ్ మ్యూజిక్ మాస్టర్, బోనీ ఫిగర్ ఆఫ్ మ్యూజిక్ మాస్టర్. బోనీ ఫిగర్ అంటే ఏంటంటే, బోన్స్ అంటే ఏంటివండి, మనకు ఎముకలు. ఫిగర్ అంటే మనకి ఇక్కడ బాడీ అంతా ఎలా ఉందంటే ఎముకలు గూడు మాదిరిగా ఉందంట, అంటే చాలా సన్నగా ఉన్నాడు అని చెప్పి అర్థము, చాలా వీక్గా ఉన్నాడు అని చెప్పి అర్థం అండి. ఇక్కడ హీ హ్యాడ్ ఏ మోస్ట్లీ బాల్ హెడ్, బాల్ హెడ్ అంటే ఏంటంటే బట్టతల, బట్టతలతో ఉన్నాడు. విత్ ఏ ఫ్రింగ్ ఆఫ్ ఆయిల్డ్ బ్లాక్ హెయిర్, ఫ్రింగ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ అంచులు అని చెప్పి, మనకి ఇక్కడ అలా ఆయన యొక్క బ్లాక్ హెయిర్ ఆయిల్ అంతా పెట్టుకొని ఉన్నాడంట, బ్లాక్గా ఉందంట హెయిర్ అంతా, దాని అంచులు ఏం చేస్తున్నాయంటే ఫాలింగ్ అరౌండ్ హిజ్ ఇయర్స్, తన చెవులు మీదకి పడిపోతూ ఉన్నాయి. అండ్ అన్ ఓల్డ్ ఫ్యాషన్డ్ టఫ్ట్, ఓల్డ్ ఫ్యాషన్డ్ టఫ్ట్ అంటే ఏంటంటే మనకు ప్రాచీన కాలంలో ఇది కట్టుకొని ఉంటారండి పిల్లక, వెనకాల పిల్లక అంటాం కదా, కొంతమంది పూజార్లకు మామూలుగా పూజార్లకు వెనకాల అంత పిల్లక మాదిరిగా పెంచుకొని ఉంటారు కదా, సో అది మనకు దాన్ని ఏమంటామంటే టఫ్ట్ అంటామండి. ఏ గోల్డ్ చైన్ గ్లీమ్డ్ అరౌండ్ హిజ్ లెదరీ నెక్, తన నెక్ చుట్టూ ఒక గోల్డ్ చైన్ అనేది మెరుస్తూ ఉంది. గ్లీమ్డ్ అంటే మెరుస్తూ ఉండడం అండి. నెక్స్ట్ అండ్ ఏ డైమండ్ రింగ్ గ్లిటర్డ్ ఆన్ హిజ్ హ్యాండ్, ఒక డైమండ్ రింగ్ అనేది ఆయన చేతిలో మెరుస్తూ ఉంది, వేలికి పెట్టుకొని ఉన్నాడు, అది బాగా మెరుస్తూ ఉంది. ఓకే, అండ్ సారీ హ్యాండ్ యాజ్ ఇట్ గ్లిడెడ్ అప్ అండ్ డౌన్ ద స్టెమ్ ఆఫ్ ద వయలిన్, ఇక్కడ మనకు గ్లిడెడ్ అప్ అంటే ఏంటంటే మనకు ఈ రింగ్ ఉంది కదా, రింగ్ అనేది ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు మనకు షైనింగ్ ఇస్తూ ఉంది. ఎప్పుడు ఈ వయలిన్ స్టిక్తో వయలిన్ మీద ఇలాగా 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 మెల్లగా వాయిస్తూ ఉన్నప్పుడు, ఈ ముందుకు వెనక్కి మెల్లగా కదులుస్తూ ఉంటాం కదా, దాన్ని గ్లిడెడ్ అని అంటాము. ఇక్కడ చూడండి, మూడు స్లలాంగ్ స్లోలీ, ఇలా మనకు ముందుకు వెనక్కి చిన్నగా కదలదాన్ని మనం ఏమంటామంటే గ్లైడెడ్ అని చెప్పి అంటామండి. ఇక్కడ మనకు వయలిన్ యొక్క
దాని మీద నుంచి మనకు చిన్నగా ఎలా ఎలా కలుపుతున్నప్పుడు ఆ చేతికి ఉన్నటువంటి రింగ్ అనేది మనకు చాలా షైనింగ్గా కనిపిస్తూ ఉందంట మృదుకి. ఇదంతా గమనిస్తూ ఉంది మృదు అనే అమ్మాయి. ఏ లార్జ్ ఫుట్ స్టక్ అవుట్ ఫ్రమ్ బినిత్ హిస్ గోల్డ్ బార్డర్డ్ వెస్తీ ఎడ్జ్. ఇక్కడ మనకు వెస్తీ అంటే ఏంటంటే వాళ్ళు మనకు పంచ అంటాం కదా, తెల్ల పంచకి ఒక గోల్డ్ కలర్ అంచు ఉంటుంది కదా, సో అలాంటి పంచలకి కట్టుకొని ఉన్నాడంట. వెస్తీ అంటే ఏంటంటే పంచ అని చెప్పి అంటామండి, అట అంది కట్టుకొని ఉన్నాడంట. అండ్ హీ వాజ్ బీటింగ్ టైమ్ ఆన్ ద ఫ్లోర్ విత్ ద స్క్వేర్నీ బిగ్ టాయ్. అంటే చాలా సన్నగా ఉన్నటువంటి, ఫస్ట్లో కూడా వచ్చింది మీనింగ్ మనకు చెప్పులు చూసినప్పుడు, చాలా సన్నగా ఉన్నటువంటి ఆ పెద్ద వేలు ఉంది కదా, ముందర పక్క వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేళ్ళని ఏం చేస్తున్నాడు ఫ్లోర్ మీద ఇలా 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 తత్తు ఉన్నాడు. అంటే మనం ఏమన్నా సాంగ్ వింటూ ఉన్నప్పుడు మనకు కొంచెం బీటింగ్ కాళ్ళు బీట్ చేస్తూ ఉంటాం కదా కింద ఫ్లోర్కి, ఆ రిధంకి అనుగుణంగా, సో ఆ విధంగా తను ఫ్లోర్ని బీట్ చేస్తూ ఉన్నాడంట కూర్చొని. వెస్తీ అంటే ఏంటంటే ధోతి, తమిళ్లో ధోతిని మనకు వెస్తీ అని అంటారు. నెక్స్ట్ స్టంబ్లడ్ అంటే ఏంటంటే ఫాలోవుడ్ హాల్టింగ్లీ. హీ ప్లేయుడ్ ఎ ఫ్యూ నోట్స్, ఒక నోట్స్ని ప్లే చేస్తూ ఉన్నాడు. లల్లీ స్టంబ్లడ్ బిహైండ్ హిమ్ ఆన్ హర్ వయలిన్. తనేమే నోట్స్ ప్లే చేస్తూ ఉంటే ఈమె ఏం చేస్తుంది, స్టంబ్లడ్ అంటే ఏంటంటే ఫాలోవుడ్ హాల్టింగ్లీ అంటే ఏంటంటే తను ఫాలో చేస్తూ ఉండాలి, కానీ ఈమె ఏం చేస్తుందంట చాలా లేటుగా అంటే ఆగి 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 వాయిస్తూ ఉందంట. సో ఇది మనకు విచ్ లుక్డ్ క్వైట్ హెల్ప్లెస్, ఇది ఎలా కనిపిస్తుందంటే సేమ్ అసలు ఏం బాగానే లేదు అని చెప్పి చెప్తూ ఉంది. ఇది మనకు అరేంజ్మెంట్ చూడండి, కిటికీలోంచి వీళ్ళు ముగ్గురు చూస్తూ ఉన్నారు. ఈయన మాస్టరు కాల్ అంట అంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఈయనకు ఒక పిల్లక అనేది ఉంది, దాన్ని టఫ్ అని చెప్పి అంటాము. ఇది మనకు రింగ్ అనేది ఉంది, మెల్లో గోల్డ్ చైన్ ఉంది. ఎన్ని గమనించింది అమ్మాయి, ఓకే ఎన్ని చెప్తున్నారు. ఈ టాయ్ అనేది కూడా ఉంచుతూ ఉన్నాడండి. ఇక్కడ చూడండి ఈయన ఎలా పట్టుకున్నాడు, ఈ స్టిక్ కానీ వైలిన్ కానీ ఈఎంఐ చూడు ఎలా పట్టుకుందో. సో అది మనకు పట్టుకోవడం కూడా సరిగ్గా లేదు అని చెప్పినట్టుగా మనకు ఇక్కడ ఈ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకేమో ఈయనేమో బాగా ట్రైన్ విజిలేస్తే ఎలా ఉంటుందో అంత కమ్మగా వాయిస్తూ ఉంటే, ఈఎంఐ మాత్రం డీరైలింగ్ అంటే పట్టాలు తప్పినటువంటి ట్రైన్ ఏ విధంగా శబ్దం చేస్తుందో ఆ విధంగా వాయిస్తుంది అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ చూద్దాము. అన్హ్యాపీ ఇన్ హర్ హ్యాండ్స్, ఇది చూసినట్టయితే విచ్ లుక్ క్వైట్, ఇక్కడ మనకు లల్లీ స్టంబ్లడ్ బిహైండ్ హిమ్ ఆన్ హర్ వయలిన్ అంటే మనకు ఆయన ముందు కూర్చొని ఉంది కదా, ఆయన మెల్లగా వాయిస్తూ ఉంది, ఆగాగి ఆగాగి వాయిస్తూ ఉంటే విచ్ లుక్ క్వైట్ హెల్ప్లెస్ అండ్ అన్హ్యాపీ ఇన్ హర్ హ్యాండ్స్. ఈ వయలిన్ అని చూస్తే ఎలా అనిపిస్తుందంటే సంతోషంగా లేనట్టు అనిపిస్తుందంట, తన చేతుల్లో పడి ఓకే తన చేతుల్లో సంతోషంగా లేనట్టు అనిపిస్తుందంట. వాట్ ఏ డిఫరెన్స్ ఏమి భేదము, ద మ్యూజిక్ మాస్టర్ నోట్స్ సీమ్డ్ టు ఫ్లోట్ అప్, అంటే మ్యూజిక్ మాస్టర్ ఏదైతే వాయిస్తున్నాడో అది కానీ వింటూ ఉంటే గాల్లో తేలిపినట్టుగా ఉంది. ఫ్లోటప్ అంటే ఏంటంటే తేలుతూ ఉండడం, గాల్లో తేలినట్టుగా ఉంది. అండ్ సెటిల్ పర్ఫెక్ట్లీ ఇంటూ ద ఇన్విజిబుల్ ట్రాక్స్ ఆఫ్ ద మెలోడీ, అన్నీ ఒక ట్రాక్లో నడుస్తున్నాయి మెలోడీస్ అని చెప్పి ఒక ట్రాక్లో తీసుకెళ్తూ ఉన్నాడు బాగుంది వినడానికి అని. ఇట్ వాజ్ లైక్ ద వీల్స్ ఆఫ్ ఏ ట్రైన్ ఫిట్టింగ్ స్మూత్లీ ఇంటూ ద రైల్స్ అండ్ విజిలింగ్ అలాంగ్, వీల్స్ అన్నీ బాగా ఫిట్ అయ్యి స్మూత్గా వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో రైల్ విజిలేసుకుంటూ ఆ విధంగా ఉంది. యాజ్ రవి సెడ్ చెప్పాడు. మృదు స్టేర్డ్ అట్ దట్ హ్యూగ్. ఇక్కడ చూడండి స్టేర్డ్ అట్ అంటే ఏంటంటే మనకి ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అండి, ఓకే ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అండి. స్టేర్డ్తో ఎప్పుడు అట్ అనేది రావాలి. స్టేర్డ్ అంటే మనకు వర్బ్ అండి, అట్ అంటే మనకు ప్రిపోజిషన్. ఇస్తూ ఉంటారు మనకి స్టేర్డ్ అని చెప్పి డాష్ ఇస్తూ ఉంటారు సెంటెన్స్లో, ఓకే స్టేర్డ్తో ఎప్పుడు అట్టే రావాలి. టూ వస్తుందా, అట్ వస్తుందా, ఏదో ఒకటి ఇస్తూ ఉంటారండి, ఓకే మనకు ఇన్ ఇస్తుందా అని చెప్పి స్టేర్డ్తో ఎప్పుడు అట్ అనేది రావాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రేజల్ వర్బ్స్ ఈ లెసన్లో చాలానే ఉన్నాయండి, సో చూసుకుందాం ముందు కూడా. ఓకే మృదు స్టేర్డ్ అట్ దట్ హ్యూగ్. స్టేర్డ్ అంటే ఏంటి అసలు అంటే తదేకంగా ఎట్లాగే చూస్తూ ఉందంట. బిరింగ్డ్ హ్యాండ్ మూవింగ్ ఎఫర్ట్లెస్లీ, మనకు బిరింగ్డ్ హ్యాండ్ అంటే ఏంటంటే రింగును ధరించి ఉన్న హ్యాండ్, పేర్లోనే ఉంది రింగ్ అని చెప్పి, రింగును ధరించి ఉన్న హ్యాండ్ అని చెప్పచ్చు. మృదు ఏం చేస్తుంది, తదేకంగా అలాగే చూస్తూ ఉంది. దేన్ని, ఆ రింగ్ ధరించి ఉన్నాడు కదా డైమండ్ రింగ్ వేలికి, సో అక్కడ ఆ ఏళ్ళని ఆ హ్యాండ్ని చూస్తూనే ఉందంట. ఓకే మనకు ఆ హ్యాండ్ని ప్లస్ ఆ వాయిల్ని వాయిస్తూ ఉన్నాడు కదా అట్లాగా ఇలా మనకు స్మూత్గా, సో అది చూస్తూ ఉంది. మేకింగ్ లవ్లీ మ్యూజిక్, చాలా బాగుందంట మ్యూజిక్ అనేది. ఓకే ఆ మ్యూజిక్ వింటూ అది చూస్తూ ఉందంట. స్వాక్ దేర్ వాజ్ లల్లీ డ్రీలైలింగ్ అగైన్, ఇది మళ్ళా లల్లీ ఏం చేసింది, మళ్ళా లల్లీ వాయించే లోపు మళ్ళా సేమ్ పట్టాలు తప్పినటువంటి ట్రైన్ మాదిరి సౌండ్ రావడం అనేది జరిగింది. అమ్మ
కేమ్ ఏ వెయిల్ ఫ్రమ్ ద గేట్, అమ్మ అమ్మ అనేటువంటి ఒక సౌండ్ అనేది రావడం జరిగింది. కేమ్ ఏ వెయిల్ ఫ్రమ్ ద గేట్ అంటే గేట్ నుంచి రావడం జరిగింది ఒక సౌండ్ అని చెప్పి. వెయిల్ అంటే ఏంటంటే అరుపు, అమ్మ అమ్మ అని చెప్పి ఒక గేట్ నుంచి ఒక సౌండ్ రావడం జరిగింది, అంటే బెగ్గర్ అనేది వచ్చాడండి. రవి సెండ్ థాట్ బెగ్గర్ అవే క్రైడ్ హిజ్ మదర్ ఫ్రమ్ ద బ్యాక్ వరండా. వాళ్ళ మదర్ అంటుంది, వాళ్ళ మదర్ చెప్తుంది వరండా నుంచి, రవి ఆ బెగ్గర్ని పంపించేయి అని చెప్పి. వేర్ షీ వాస్ చాటింగ్ విత్ టాపీ, అంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి అదే ఆమె ఉంది కదా, ఆమె ముని మన్ని మన్ని రుక్కు మన్ని, ఆ అమ్మ వాళ్ళ అదే చెప్పాం కదా ఇప్పుడు మనకి ఇంటికి వచ్చారు కదా వీళ్ళు తాపి, తాపి వచ్చింటే అమ్మ అమ్మతో మనకి ఇక్కడ మాట్లాడుతూ ఉన్న అంటే చాటింగ్ అంటే ఏంటంటే మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉన్నప్పుడు ఆ రకంగా తన దగ్గర వచ్చేలోపు రవికి కోపంగా చెప్తూ ఉంది, బచ్చి ఏంది వెళ్ళమను అని చెప్పి అన్నట్టుగా. ఓకే ఇది అనుకో, హీ హ్యాస్ బీన్ కమ్మింగ్ హియర్ ఎవ్రీ డే ఫర్ పాస్ట్ వన్ ఫర్ ద పాస్ట్ వీక్, ఇతనేంటి రోజు వస్తున్నాడు పాస్ట్ వీక్ నుంచి అంటే పోయిన వారం నుంచి రోజు వస్తూనే ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంది. అండ్ ఇస్ టైమ్ హీ ఫౌండ్ అనదర్ హౌస్ టు బెగ్ ఫ్రమ్, అంటే ఇస్ టైమ్ హీ ఫౌండ్ అంటే ఈ టైం వచ్చింది తను వేరే ఇల్లు వెతుక్కోవడానికి అడుగునేకి అని చెప్పి చెప్తుంది. పార్టీ ఎక్స్ప్లెయినర్తో టాపీ ఇది మనకు చెప్తూ ఉంది, పార్టీ టాపీకి చెప్తూ ఉంది. ఇట్స్ టైమ్ మనకు చూసినట్టయితే ఇది మనకి అయితే టెన్స్ చూడండి, మనకు ఇట్స్ టైము, ఇట్స్ హై టైము, ఓకే ఇట్స్ క్వైట్ టైము, ఇట్స్ అబౌట్ టైము, ఇదైనా పెట్టచ్చు ఇక్కడ. హీ ఫౌండ్ అనదర్ హౌస్ టు బెక్ ఫ్రమ్, ఇంకా తనకు సమయం వచ్చింది వేరే ఇల్లు వెతుక్కోవడానికి అని. ఫౌండ్ అంటే ఏంటంటే వీ టూ, ఇట్స్ టైము, ఇట్స్ హై టైము, ఇట్స్ క్వైట్ టైము, ఇట్స్ అబౌట్ టైం, వీటన్నిటితో పాటు మనకు వీ టూ అనేది రావడం అనేది జరగాలండి. ఓకే ఇది మనకు ఎవరికైనా సజెషన్ ఇస్తాం కదా, సో సజెషన్ ఇచ్చేటప్పుడు ఇది వాడుతూ ఉంటాం, అంటే వెళ్ళి వేరే ఇంటికి అడుకోవచ్చు కదా అన్నట్టుగా చెప్తాను కదా ఒక సజెషన్ మాదిరిగా, సో అందుకు మనకి ఇలాంటి టైంలో వాడుతూ ఉంటామండి దీన్ని. మనకు అడుగుతూ ఉంటారు ఏమని ఏమనంటే మామూలు ఎవ్రీడే అలాంటివన్నీ టెన్స్ అని కనుక్కుంటాము, పాస్ట్ వీక్ అంట ఎవ్రీడే ఇలాంటివన్నీ. ఇట్స్ టైమ్ అని ఇచ్చి ఇది మనకు చెప్తూ ఉంటారు, ఇట్స్ టైమ్ హీ డాష్ అనదర్ హౌస్ టు బెక్ ఫ్రమ్ అని చెప్పి. ఇక్కడ మనకు ఫౌండ్ అనేది ఏంటి వీ టూ, సో వీ టూనే రావాలండి ఇది మనకి. నెక్స్ట్ ఇట్స్ హై టైమ్ యూ డాష్ యువర్ సిలబస్, మనకు బ్రాకెట్లో ఫినిష్ అని ఇస్తాడు, సో ఇది మనకు చూసుకొని రాయాలి. ఇట్స్ హై టైమ్ యూ డాష్ యువర్ సిలబస్, ఇట్స్ హై టైమ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, యూ ఫినిష్ అండ్ యువర్ సిలబస్, ఈ పాటికి నువ్వు నీ సిలబస్ ఫిల్ చేసేసి ఉండాలి అని చెప్పి చెప్పడం అనేది. ఓకే ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం సెంటెన్స్ బట్టి. మృదు అండ్ మీనా ఫాలో అవుడ్ రవి అవుట్, రవి బయటకు వెళ్తుంటే వీళ్ళిద్దరు కూడా మృదు అండ్ మీనా కూడా తన వెనకాల వెళ్ళడం అనేది జరిగింది. ద బెగ్గర్ వాజ్ ఆల్రెడీ ఇన్ ద గార్డెన్, ఆ బెగ్గర్ ఎలా ఉన్నాడంటే గార్డెన్లో ఆల్రెడీ వచ్చేస్తున్నాడు గార్డెన్కి. మేకింగ్ హిమ్సెల్ క్వైట్ అట్ హోమ్ హీ హ్యాడ్ స్ప్రెడ్ హిజ్ అప్పర్ క్లాత్ అండర్ ద నీమ్ ట్రీ, ఆ వేప చెట్టు ఉంది గార్డెన్లో, వేప చెట్టు కింద తను ఏం చేస్తాడంటే తన మీద టవల్ మాదిరి వేసుకుంటాడు కదా, అప్పర్ క్లాత్ అంటే తన మీద భుజాల మీద వేసుకునేటువంటి క్లాత్ విదిలించేసి ఆ కింద ఇట్లా మనకు పరిచాడంట పనుకుందామని చెప్పి. అండ్ వాజ్ లీనింగ్ అగైనెస్ట్ ఇట్స్ ట్రంక్, అతను అలా ఎందుకు వేస్తున్నాడంటే జస్ట్ లీనింగ్ అంటే ఏంటంటే రెస్ట్ అండి, ఓకే దాని కింద అలాగే రెస్ట్ తీసుకుందామని చెప్పి అని పనుకుందామని అనుకుని ఇట్లా ఎదిరించి వేశాడు. అపీరెంట్లీ ప్రిపేర్ టు టేక్ ఏ లిటిల్స్ నుంచి అంటే చెప్పాను కదా మనకి ఇక్కడ ఎందుకని వేసాడంటే అలాగ వేస్తుంటే మనకు తెలుస్తుంది బాగా వెరీ క్లియర్లీ. అపీరెంట్లీ అంటే ఏంటంటే వెరీ క్లియర్లీ అని చెప్పి, అంటే లిటిల్ స్నూజ్ అంటే మనకు స్నూజ్ అంటే ఏంటంటే షార్ట్ స్లీప్ అండి, చిన్నగా ఒక కునుకు వేస్తాం కదా, సో ఆ విధంగా చిన్న కునుకు అనేది వేయడానికి అతను అదే విధంగా పరుచుకుంటున్నాడు ప్రిపేర్ చేసుకుంటున్నాడు అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది చూస్తూ ఉంటే. వైల్ హీ వెయిటింగ్ ఫర్ ద ఆర్మ్స్ టు అపియర్, ఇక్కడ తిని ఏం చేశాడంటే ఇతను బిక్షము, ఆర్మ్స్ అంటే ఏంటంటే బిక్షము అని చెప్పండి, ఓకే బిక్షం ఎత్తుకోవడానికి ఈయన కూర్చోనడమో ఇక్కడ అనుకొని ఇతను రవి ఏం చేశాడంటే కోపంగా, స్టెర్లీ అంటే ఏంటంటే కోపంగా, గో అవే ఇక్కడ నుంచి వెళ్ళిపో, మై పార్టీ సేస్ ఇస్ టైమ్ యూ ఫౌండ్ అనదర్ హౌస్ టు బెగ్ ఫ్రమ్, మా పార్టీ చెప్తుంది ఇది నువ్వు ఇంకా వేరే ఇల్లు వెతుకునేటువంటి సమయం వెతుక్కపో మా ఇంటికి రావద్దు పో అని చెప్పి చెప్తున్నాడు రవి. ద బెగ్గర్ ఓపెన్ అండ్ హిజ్ హైస్ వెరీ వైడ్ అండ్ గేజ్డ్ అట్, ఇక్కడ గేజ్డ్ అట్ కూడా మనకు ఫ్రేజల్ వర్బ్, ఇది వర్బ్ ఇది ప్రిపోజిషన్ అండి, గేజ్డ్తో కూడా ఎప్పుడు అట్టే రావాలి. పైన ఏం చూసాం స్టేర్డ్ అట్ అని చూసాం, స్టేర్డ్తోనూ ఎప్పుడు అట్టే రావాలి. ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ ది బెగ్గర్, ఆ బెగ్గర్ ఏం చేశాడు తన కళ్ళని చిన్నగా ఓపెన్ చేశాడంట, అంత చిన్నగా అంటే ముసలి వాళ్ళు ఎలా చూస్తారు కోసం
కళ్ళు సరిగ్గా కనిపించవు కదా, ఇలా చిన్న చిన్నగా చేసి ఇలా చూడడం అనేది జరుగుతుంది. చేయిలో పెట్టుకొని చూస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా చిల్డ్రన్ బై వన్ బై వన్ అంటే ప్రతి పిల్లవాడి దిక్కు అలా చూడడం జరిగింది అండి. మృదు దిక్కు, మీనా దిక్కు, రవి దిక్కు. ద లేడీస్ ఆఫ్ దిస్ హౌస్ హీ సెడ్ ఈ ఇంట్లో ఉన్నటువంటి అదే ఆడవాళ్ళు అని చెప్పి చెప్తున్నాడు. అట్ లాస్ట్ ఇన్ ఏ వాయిస్ చోక్డ్ విత్ ఫీలింగ్ అంటే ఆ వాయిస్ కూడా ఎలా చెప్తున్నా చాలా జాలీగా చెప్తున్నాడంట. ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు వెరీ కైండ్ సౌల్స్ అంటే చాలా మృదు స్వభావాలు. ఐ హ్యావ్ కెప్ట్ మై బాడీ అండ్ సౌల్ టుగెదర్ ఆన్ దే జెనిరాసిటీ ఫర్ ఏ హోల్ వీక్. ఇక్కడ మనకు చూసినట్టయితే కెప్ట్ మై బాడీ అండ్ సౌల్ టుగెదర్ అంటే ఏంటంటే నా శరీరాన్ని నా ఆత్మని కలిసి ఉంచడము అంటే ఏంటి, బ్రతికుండడము అని చెప్పి. ఓకే, నేను వీళ్ళ వల్లే బ్రతికుండాను అని చెప్పి చెప్తున్నాడు. జెనీరస్లీ అంటే ఏంటంటే కైండ్నెస్ అంటే వీళ్ళ దయ వల్ల ఈ హోల్ ఈ వారం అంతా నేను వీళ్ళ దయ వల్లనే ఈ బాడీ అనేది మన నేను బతికి ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దట్ దే వుడ్ టర్న్ మీ అవే, నేను నమ్మలేకపోతున్నాను వాళ్ళు నన్ను వెళ్ళిపోమంటున్నారంటే అని చెప్పి హీ రైజ్డ్ హిజ్ వాయిస్ ఎలా మనకు చెప్తున్నాడు. అమ్మ అమ్మ ఓ అని చెప్పి సాడ్ హిజ్ వైల్ మైట్ బి, ఇది మళ్ళీ అరవడం అనేది జరిగింది. బట్ ఇట్ సర్టైన్లీ వజంట్ ఫీబుల్, వీక్ ఏం కాకుండా. ఫీబుల్ అంటే ఏంటంటే వీక్ అండి, వీక్ కాకుండా కొంచెం బాధగా అరవడం అనేది జరిగింది. ఇట్స్ బిగ్యాన్ ఇన్ ఏ డీప్ స్ట్రాంగ్ రంబుల్ సమ్వేర్ ఇన్ హిస్ వితర్డ్ బెల్లీ. ఈ వితర్డ్ బెల్లీ అంటే ఏంటంటే బాగా ఎండి పొట్ట ఆకలి మనకు ఏం లేకపోతే పొట్ట ఎలా ఉంటుంది లోనికి ఉంటుంది కదా. సో ఆ విధంగా మనకు ఎండిపోయినటువంటి ఆ పొట్ట అరుపులు అనేటివి ఆకలితో మనకు ఎండిపోయినటువంటి పొట్ట అని చెప్పి చెప్పచ్చు. డ్రైడ్ బెల్లీ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ కేమ్ బూమింగ్ అవుట్ ఆఫ్ హిజ్ మౌత్ విత్ ఇట్స్ ఫ్యూ రిమైనింగ్ టీత్ స్టెయిన్డ్ బ్రౌన్ విత్ బెటల్ చీవింగ్. మనకి ఇక్కడ బొక్కాకి వేసుకుంటారు కదా నోట్లో, ఆ తమలపాకులు వేసుకొని నవ్వులుతూ ఉంటాడు. సో ఆ పళ్ళు ఎలా ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో ఆ విధంగా ఉందంట తన నోరంతా మరకలతో ఉందంట తన పళ్ళు అంతా. ఓకే, తీత్ ఇక్కడ మనకు పొట్ట ఎలా ఉందంట బాగా ఎండిపోయినట్టుగా ఉందంట పొట్ట అంతా ఎండిపోవడము. కేమ్ బూమింగ్ అవుట్ ఆఫ్ హిజ్ మౌత్ మనకి ఇదే విధంగా మనకి బ్రేవ్ అని చెప్పి తేపులు రావడం అనేది జరుగుతుందంట. అంటే మనకి తేపులు రావడము ప్లస్ ఇక్కడ రంబుల్ సంవేర్ ఇన్ హిజ్ విత్ అండ్ బెల్లీ అంటే ఏంటంటే ఆ డ్రైడ్ ఆ ఎండిపోయినటువంటి పొట్ట నుంచి పేగులు అరుస్తూ ఉంటే శబ్దం వస్తుంది కదా బేర బేర అని చెప్పి. సో ఆ విధంగా రావడం అనేది జరుగుతుందంట. రంబుల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆకలితో ఉన్నప్పుడు మన పొట్ట అరుస్తూ ఉంటుంది, పేగులు అరుస్తున్నాయి అని అంటాము. సో అలాంటి సౌండ్ అనేది వస్తూ ఉందంట. మౌత్ కూడా ఎలా ఉంది, ఏదో ఒక్కకి వేసుకుంటే ఎలా ఉంటుంది బ్రౌన్గా. సో ఆ విధంగా ఉందని చెప్పి చెప్తున్నాడు రవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెప్ట్ మై బాడీ సౌల్ అండ్ కెప్ట్ మై బాడీ అండ్ సౌల్ టుగెదర్ అంటే మేనేజెడ్ టు స్టే అలైవ్ అంటే మనకి ఇంకా బతుకుండడానికి బతుకుంటుట అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. రవి టెల్ హిమ్ దేర్స్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ద కిచెన్, మా ఇంట్లో ఏం లేదు, కాల్డ్ రుక్కుమని. మా ఇంట్లో ఏం లేదు రవి, మా ఇంట్లో ఏం లేదు అంతా అయిపోయిందని చెప్పు అని చెప్పి రుక్కుమని లోపల నుంచి వచ్చింది. అండ్ హీఈస్ నాట్ టు కమ్ అగైన్, టెల్ హిమ్ దట్ ఇతను మళ్ళీ రావద్దని చెప్పు, అతను చెప్పు ఆ మాట అని చెప్పి వచ్చిందంట తను. షీ సౌండెడ్ ఫెడ్అప్ అంటే ఫెడ్అప్ అంటే ఏంటంటే టైర్డ్ మరియు అన్హ్యాపీ అంటే చాలా అలసటగా చాలా అశాంతిగా తను వాళ్ళ మీద చెప్పడం అనేది చిరాగ్గా చెప్పడం అనేది జరిగింది. రవి డిడెంట్ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఆల్ టు ద బిగ్ బెగ్గర్, ఇదే మళ్ళీ రవి రిపీట్ చేయలేదు. ఎందుకంటే వాట్ హీజ్ మదర్ సెడ్ హ్యాస్ బీన్ ఈజీ ఫ్రమ్ దెమ్ ఆల్ టు క్లియర్ ఆల్ టు హియర్, ఎందుకంటే వాళ్ళ అమ్మ బాగా పెద్ద గొంతుతోనే నడిచింది. ఓకే, అది మనకు రవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా ఆయనకు వినపచ్చింది. దేర్ అండర్ ద నీమ్ ట్రీ అంటే ఆ నీమ్ ట్రీ వరకు తనకి వినపచ్చింది. ద బెగ్గర్ సాటప్ అండ్ సైన్డ్, దగ్గర ఏం చేశాడంటే లేచాడు. లేచి సైన్డ్ అంటే ఏంటంటే అంటే మనకు పనుకోవడానికి అంత పరుచుకున్నాడు కదా, ఆ దానిమీద నుంచి కొంచెం అట్లాగా సాటప్ అంటే కూర్చున్నాడు, లేచి కూర్చొని దాని మీద సైన్డ్ అంటే సైడ్ అంటే ఏంటంటే బాధతో ఒక ఊపిరి వదులుతాం కదా అని చెప్పి సో సరేలే అన్నట్టుగా. సో ఆ విధంగా మనకు ఊపిరి వదలడం అనేది జరిగింది. ఐ విల్ గో హీ సెడ్ వియర్లీ అంటే అలసటతో ఏం చెప్పాడంట, ఓకే నేను వెళ్ళిపోతాను. ఓన్లీ లెట్ మీ హ్యావ్ యర్ రెస్ట్ హియర్ అండర్ దిస్ ట్రీ, నేను ఓన్లీ రెస్ట్ తీసుకుందామని వచ్చాను. సన్ ఈజ్ సో హాట్, సూర్యుడు చాలా వేడిగా ఉన్నాడు. ద థార్ హ్యాస్ మెల్టెడ్ ఆన్ ద రోడ్, థార్ అనేది మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది ఆ రోడ్డు మీద. మై ఫీట్ ఆర్ ఆల్రెడీ అంటే అంత వేడిగా ఉందని చెప్పి రోడ్డు అనేది. మై ఫీట్ ఆర్ ఆల్రెడీ నా కాళ్ళు అనేటివి ఆల్రెడీ బ్లిస్టర్డ్. బ్లిస్టర్డ్ అంటే ఏంటంటే బాయిల్స్ బబుల్స్ ఆన్ స్కిన్, బబుల్స్ ఆన్ ద స్కిన్ మనకు స్కిన్ మీద వేడికి ఏమవుతాయండి పగిలిపోతూ ఉంటాయి కదా, బబుల్స్ బొబ్బల మాదిరి లేస్తాయి చూడండి, బొబ్బల మాదిరి లేస్తాయి కదా. సో వాటిని ఏమంటామంటే బ్లిస్టర్డ్ అంటే చెప్తాము.
ఫ్రమ్ బన్స్ ఆఫ్ రబ్బింగ్, ఏమైనా ఎక్కువగా బాగా ఎక్కువగా రుద్దడం వల్ల వేడి తగిలి అట్లయినా ఉబ్బుతుంది, లేదంటే ఏమైనా కాలినప్పుడైనా సరే మనకు బబ్బల్ వేస్తూ ఉంటాయి. ఓకే, అట్లాంటి బబ్బుల్స్ అనేటివి ఉన్నాయంట, బ్లిస్టర్డ్ అంటాం వాటిల్ని. హీ స్ట్రెచ్డ్ అవుట్ హీస్ ఫీట్ టు షో లార్జ్ పింక్ పీల్డ్ బ్లిస్టర్స్ ఆన్ ద సోల్స్ ఆఫ్ హిస్ బేర్ ఫీట్. ఇతను ఏం చేశాడు చూడండి, నా దగ్గర నా కాళ్ళు కూడా సరిగ్గా బాగాలేవు, బొబ్బలన్నీ ఉన్నాయి అని చెప్పి కాళ్ళు ఇట్లా ఎత్తి పిల్లలకు చూపించడం అనేది జరిగింది. దాని మీద ఉన్నటువంటి ఆ మరకల్ని స్ట్రెచ్డ్ అంటే ఆ మా అంత మన గుర్తుల్ని. ఓకే, దాని మీద ఎలా ఉందంట, ఆ పింక్ కలర్లో పీలింగ్ బ్లిస్టర్స్ అంటే తోలంతా ఊడిపోతూ ఉన్నటువంటి ఆ బొబ్బర్లు అనేటివి ఉన్నాయంటే అవి చూసుకొని పిల్లలకు చూపించడం అనేది జరిగింది. సోల్స్ అంటే ఏంటంటే అరికాలండి. ఓకే, తనకు అడుగు తన కాలి యొక్క అరికాలు అనేటివి చూపించడం జరిగింది. సోల్స్ అంటే అరికాలు. ఐ సపోజ్ హీ డజంట్ హ్యావ్ ద మనీ టు బై చప్పల్స్, మృదు విస్పర్డ్ టు మీనా రవి. మృదు ఏం చెప్పిందంటే గుసగుసగా చిన్నగా చెప్తుంది మీనాకు రవికి, మేబీ తన దగ్గర డబ్బులు లేవేమో అందుకే కొనుక్కోలే చెప్పులు అని చెప్పి. హ్యావ్ యూ గాట్ అన్ ఓల్డ్ పేర్ ఇన్ దిస్ హౌస్ సమ్వేర్, ఇక్కడ మీరు ఏమన్నా పాత చెప్పులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మృదు అడిగింది. ఐ డోంట్ నో సెడ్ రవి, నాకేం తెలియదే అని చెప్పి చెప్తున్నాడు. చెప్పులు ఏమన్నా ఉన్నాయా అని నాకు తెలీదు అని. మైన్ ఆర్ టూ స్మాల్ టు ఫిట్ హిస్ ఫీట్, మనకు నా చెప్పులు ఇద్దాం అనుకుంటే నా కాలు చాలా చిన్నది, తన కాలు చాలా పెద్దది. అండ్ ఐ హ్యాడ్ హ్యావ్ గివెన్ డెమ్ హూ హిమ్, లేకపోతే నేను ఇచ్చుండేవాడిని, నా ఇచ్చిదామంటే సరిపోవే అని అంటున్నాడు. అండ్ హిస్ ఫీట్ ఫర్ లార్జర్ దెన్ మృదు అండ్ మీనాస్, మృదు అండ్ మీనాస్ కూడా సేమ్, మీకన్నా కూడా తనవి పెద్దవేగానే ఉంటాయి కాళ్ళు. ద బెగ్గర్ వాజ్ షేకింగ్ అవుట్ హిజ్ అప్పర్ క్లాత్ అండ్ టైట్నెడ్స్ హిజ్ డోతి. ద బెగ్గర్ ఏం చేస్తున్నాడంట, ఆ కింద పచ్చుకున్నటువంటి ఆ క్లాత్ని ఏదైతే ఉందో బాగా విదిలించాడు. షేకింగ్ అంటే విదిలించడం, కింద పచ్చాడు కదా ఇంకా లేసిపోమన్నారు కాబట్టి వీళ్ళు విదిలించాడు. మరి తన ధోతి ఆ లుంగి ఏదైతే ఉందో, ఆ పంచ ఏదైతే ఉందో దాన్ని టైట్ చేసుకున్నాడు. హీ రైజ్డ్ హిస్ ఐస్ అండ్ లుక్డ్ ఫియర్లీ అట్ ద రోడ్, ఇతను దాని దిక్కు చూసాడు, రోడ్డు దిక్కు చూసి అబ్బా ఇప్పుడు మళ్ళీ దాని మీదకి వెళ్ళాలన్నా ఎలా స్వామి అనుకొని అలాగ విధంగా తను ఆ చూపు చూడడం అనేది జరిగింది. భయం భయంగా చూశాడు ఆ రోడ్డు దిక్కు. గ్లీమింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ హీట్, అంటే మనకు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ వేడిని చూసి తనకు మధ్యాహ్నం ఉండేటువంటి ఆ ఎండను చూసి భయపడడం అనేది జరిగింది. ఆ విధంగా రోడ్డు కల్లా భయంగా చూస్తున్నాడు. హీ నీడ్స్ సంథింగ్ ఆన్ హిస్ ఫీట్, మీనా సెడ్ హర్ బిగ్ ఐస్ ఫిల్లింగ్ ఇట్స్ నాట్ ఫెయిర్ అని చెప్పి. మీనా ఏం చెప్పిందంటే హీ నీడ్స్ సంథింగ్ ఆన్ హిస్ ఫీట్, తన కాళ్ళకి ఏదో ఒకటి కావాలి అని చెప్పి చెప్తుంది. అది కూడా ఎట్లా, హర్ బిగ్ ఐస్ ఫిల్లింగ్, తన పెద్ద కళ్ళు ఫిల్లింగ్, ఐస్ ఫిల్లింగ్ అంటే బాగా ఏడుస్తూ అని చెప్పి. విత్ టియర్స్ అంటే కన్నీళ్ళతో నిండిపోయినటువంటి ఆ కళ్ళతో తను చెప్తూ ఉంది. ఇట్స్ నాట్ ఫెయిర్, ఇది మంచిది కాదు, ఇదంతా మంచిది కాదు అని చెప్పి ఏడుపు మొహంతో అలాగే వాయిస్తో చెప్తూ ఉంది. రవి ఏం చేశాడంటే హిష్ హిష్ అని చెప్పి చెప్తున్నాడు సైలెంట్ అన్నట్టుగా. హిష్ ఐఆమ్ థింకింగ్ అబౌట్ ఇట్ బ్లబ్బరింగ్, నేను కూడా వాటి గురించి ఆ బొబ్బల గురించి ఆలోచిస్తున్నాను, ఇది మంచిది కాదు, ఇట్స్ నాట్ ఫెయిర్, ఇట్స్ నాట్ ఫెయిర్, ఈజెంట్ గోయింగ్ టు హెల్ప్, మనం ఏదో ఒక చేసి హెల్ప్ చేయాలి. ఇన్ 2 మినిట్స్ హీ విల్ బి ఫ్రైయింగ్ హిస్ ఫీట్ ఆన్ దట్ రోడ్, 2 నిమిషాలు అటగానే వెళ్ళాడంటే తన కాళ్ళు అనేటివి ఫ్రై అయిపోతాయి. వాట్ హీ నీడ్స్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ చప్పల్స్, తనకేం కావాలంటే ఇందువల్ల తనకి చప్పలు అనేటివి కావాలి ఒక జత. సో వేర్ డూ వి గెట్ దెమ్, కానీ ఎక్కడి నుంచి తేవాలి, కమ్ లెట్స్ సర్చ్ ద హౌస్, ఇంట్లో అంతా వెతుకుదాం పండి అని చెప్పి ఈ మృదుని మీనాని ఇంట్లోకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. జస్ట్ యాజ్ షీ స్టెప్డ్ ఇంటూ ది వరండా, మృదు సైజ్ ఫెల్ ఆన్ ద ఓ ఆడ్ లుకింగ్ చప్పల్స్. జస్ట్ అటు వరండాలోకి వెళ్తానే ఫస్ట్లో చూసింది కదా మృదు చెప్పులు, ఆ చెప్పుల మీద కళ్ళు పోయాయంట. షీ హ్యాడ్ నోటీసెడ్ వెన్ షీ అరైవ్డ్, వెన్ ఎప్పుడైతే తను వచ్చినప్పుడు నోటీస్ చేసిందో ఆ చెప్పుల్నే తను చూడడం అనేది జరిగింది. రవి షీ విస్పర్డ్ టు హిమ్, రవి అని చెప్పి చిన్నగా పిలవడం అనేది జరిగింది. హూస్ ఆర్ దోస్, ఇవి ఎవరివి అని చెప్పి అడగడం అయితే జరిగింది. రవి టర్న్డ్ అండ్ గ్లాన్స్డ్ అట్ ద షెబీ లుకింగ్, రవి టర్న్డ్ అంటే రవి ఇటు వెనక్కి తిరిగి చూసి గ్లాన్స్డ్ అట్ ద షెబీ లుకింగ్, అంటే మనకి ఇక్కడ ఇంకోటి వచ్చింది గ్లాన్స్డ్ అనే చూడండి. గ్లాన్స్డ్ అట్ ఇది కూడా ప్లేజర్ వర్బ్, వర్బ్ ఇది ఒకటి ఉండేది ప్రిపోజిషన్. ఈ గ్లాన్స్డ్ అనే దాని పక్కన కూడా మనకి ఎప్పుడు అట్ అనేది రావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, అలాగే మనకి వెనక్కి తిరిగి చూశాడు బట్ స్టడ్లీ ఓల్డ్ స్లిప్పర్స్, అంటే ఏం తెలియనట్టుగా ఇట్లా మనకు రెండు ఐబ్రోస్ ఉంటాయి కదండీ, ఐబ్రోస్ ఇట్లా తెలియనట్టుగా ఇలా చూస్తాం కదా కిందికి తెచ్చుకొని బొట్టు పెట్టుకునే కాడికి లాక్కొని వచ్చుకొని ఆ విధంగా చూడడం అనేది జరిగింది. ఎవరి వివి అన్నట్టుగా. ఓకే, హీ బీమ్డ్ అండ్ నోడెడ్ అంటే మనకు ఆ విధంగా చూశాడు. దేర్ ఆర్ జస్ట్ ద రైట్ సైజ్ హీ సెడ్, తనకు ఓ ఇది మనకు
చాలా సరిపోతుంది సైజు, తనకు బాగా సరిపోతుంది అని చెప్పి పిక్డ్ దెమ్ అప్ తీసుకున్నాడు మృదు అండ్ మీనా ఫాలోవుడ్ హిమ్ నర్వస్లీ బ్యాక్ ఇన్ టు ద గార్డెన్. ఇల్లింగా గార్డెన్లోకి బయలుదేరారండి. బయలుదేరిన తర్వాత హియర్ సెడ్ రవి టు ద బెగ్గర్, హియర్ ఇక్కడ మనకు రవి చెప్పాడు బెగ్గర్కి, డ్రాపింగ్ ద స్లిప్పర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్. ఇక్కడ మనకు హియర్ ఇదో అని చెప్పి ఆ చెప్పులు ఇలా ముందు వేసి తన ముందు హియర్ ఇలా ఇదో అని చెప్పి చెప్పడం జరిగింది. వియర్ దీస్ అండ్ డోంట్ కమ్ బ్యాక్, ఈ వేసుకొని బొమ్మ రావద్ది పక్కకి. ద బెగ్గర్ స్టేర్డ్ అట్ ద స్లిప్పర్స్ హరీడ్లీ ఫ్లంగ్ హిస్ టవల్ ఓవర్ హిస్ షోల్డర్. ఆ టవల్ అనేది ఇలా భుజం మీద వేసుకొని రావద్దు వెళ్ళిపోమని చెప్పారు కదా, మళ్ళా వాళ్ళ అమ్మగారు వస్తే మళ్ళీ తిట్టారేమో అని చెప్పుకొని తను త్వర త్వరగా టవల్ అనేది మీద వేసుకొని అంటే బినిమిన స్లిప్పర్లు వేసుకొని పోతూ ఉన్నాడు. ఈ విధంగా తను నడుస్తూ నడుస్తూ పోతూ ఫీట్ ఇంటూ దెమ్ అండ్ లెఫ్ట్ మటరింగ్ ఏ బ్లెస్సింగ్ టు ద చైల్డ్. మటరింగ్ అంటే ఏంటంటే చిన్నగా నెమ్మదిగా అని చెప్పి, ఓకే నెమ్మదిగా మీరు చల్లగుండాలి మీరు చల్లగుండాలి అని చెప్పి అలాగే అంటూ ఉన్నారు, బ్లెస్ చేస్తూ ఉన్నారు చిల్డ్రన్స్ని. ఇన్ ఏ మినిట్ హీ హ్యాడ్ వ్యానిష్డ్ అరౌండ్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. ఒక మినిట్లో ఆయన వీధి దాటేయడం అనేది జరిగిందండి. ఓకే ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పిల్లలను చూస్తారంటే పిల్లలు ఇచ్చారని తెలిస్తే వాళ్ళ అమ్మగారు అరుస్తారు కదా, సో అందుకే ఈయన వెళ్ళిపోతున్నాడు అంటే పిల్లలను అరుస్తారు కదా అని చెప్పి. అన్అప్రిషియేటివ్ అంటే డిస్అప్రూవింగ్ అని చెప్పండి అర్థం అక్కడ మనకి. నెక్స్ట్ చూద్దాము. ద మ్యూజిక్ మాస్టర్ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ టుక్ అన్ అన్అప్రిషియేటివ్ లుక్ అట్ ద త్రీ ఆఫ్ దెమ్ సిట్టింగ్ క్వైట్లీ అండర్ ద ట్రీ. ఇక్కడ మనకు ఈ మ్యూజిక్ మాస్టర్ బయటకు వస్తూనే ఆ ట్రీ కింద కూర్చున్నటువంటి ఆ పిల్లల్ని చూసారు, ముగ్గురు పిల్లల్ని. డిస్అప్రూవింగ్ అంటే ఏంటో తనకేదో మనసు ఒప్పట్లేదు, ఎందుకు వీళ్ళు సైలెంట్గా కూర్చున్నారు ఏదో తిక్క పని చేశారే అన్నట్టుగా ఆ మాస్టర్ చూద్దాం అనేది జరిగింది. ప్లేయింగ్ మార్బల్స్, ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే గోళీలు ఆడుకుంటూ ఉన్నారు. దెన్ హీ సర్చ్డ్ ఫర్ హిస్ చప్పల్స్ ఇన్ ద వరండా వేర్ హీ హ్యాడ్ పుట్ డెమ్. ఇక్కడ మనకు ఈయన సర్చ్ చేశాడు తన చప్పల్స్ని, సర్చ్ చేశాడు వరండాలో పెట్టినాడు కదా వదిలాడు కదా, అక్కడంతా చెప్పులంతా వెతికాడండి ఆడైతే పెట్టాడో అదంతా. లల్లీ హీ కాల్డ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మూమెంట్స్, అమ్మ లల్లీ అని చెప్పి పిలవడం అనేది జరిగింది ఇతను కొన్ని నిమిషాల తర్వాత. షీ హరీడ్ అప్ టు హిమ్, తను త్వరగా వచ్చింది తన దగ్గరికి. హ్యావ్ యూ సీన్ మై చప్పల్స్ మై డియర్, నువ్వు ఏమన్నా నా చెప్పులు చూసావా తల్లి అని చెప్పి అడుగుతున్నాడు. ఐ రిమెంబర్ హ్యావింగ్ కెప్ట్ దెమ్ హియర్, నాకేమో గుర్తుంది నీకు. ఐ రిమెంబర్ హ్యావింగ్ కెప్ట్ దెమ్ హియర్, నా చెప్పులు నువ్వు ఏమైనా చూసావా తల్లి, నేను ఇడబెట్టినట్టే నాకు గుర్తుంది అని చెప్పి చెప్తున్నాడు. రవి మృదు అండ్ మీనా సైలెంట్లీ వాచ్ లల్లీ అండ్ మ్యూజిక్ మాస్టర్ సర్చ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరండా. వాళ్ళు ప్రతి మూల వెతుకుతున్నారు వరండాకు, ప్రతి మూల వెతికేది ఈ ముగ్గురు పిల్లలు చూస్తూ ఉన్నారు ఆ నుంచి గొమ్మగా. హీ స్కరీడ్ అరౌండ్ లుకింగ్ ఓవర్ ద రైలింగ్ అండ్ క్రౌచింగ్ నియర్ ద ఫ్లవర్ పాట్స్ టు లుక్ బిట్వీన్ దెమ్. హీ స్కరీడ్ అరౌండ్, స్కరీడ్ అంటే ఏంటంటే ఇటు అటు తిరగడము, ఇటు అటు తిరుగుతూ చూస్తూ ఉన్నారు ఇల్లంతా మొత్తంగా చూస్తూ ఉన్నారు. లుకింగ్ ఓవర్ ద రైలింగ్ అండ్ క్రౌచింగ్, క్రౌచింగ్ నియర్ ద ఫ్లవర్ పాట్స్ అంటే ఇది చెట్లు యొక్క బుట్టలు ఉన్నాయి కదా పాట్స్ కుండలు, వాటిలోకి ఇది తొంగి చూడడం అండి. ఓకే అక్కడ ఏమైనా ఉన్నాయా వాటి వెనకాల సైడ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అట్లా తొంగి చూడడాన్ని ఏమంటామంటే క్రౌచింగ్ అని చెప్పి అంటామండి. అలా చూస్తున్నాడండి వాటి మధ్యలో. ఓకే బ్రాండ్ న్యూ దేవర్, ఐ వెంట్ ఆల్ ద వే ద మౌంట్ రోడ్ టు బై దెమ్. నేను ఇక్కడ బ్రాండ్ న్యూ చెప్పులు కానీ అవి నేను అవి కొనడానికి ఓకే మౌంట్ రోడ్ దగ్గరికి వెళ్ళాను, నేను అక్కడ కొనుక్కున్నాను అని చెప్తున్నాడు. కొత్త చెప్పులు అని చెప్తున్నాడు అంటే అబద్ధాలు చెప్తున్నాడు. హీ వెంట్ ఆన్ సేయింగ్ దే కాస్ట్ ఏ హోల్ మంత్ ఫీజ్, దాని మనకు దాని యొక్క కాస్ట్ కూడా నా హోల్ మంత్ ఫీజ్ ఎంత ఉంటుందో అంతగాని అని చెప్పి. డూ యూ నో, నీకు తెలుసా అంతగాని అని చెప్పి చెప్తున్నాడు. సోన్ లల్లీ వెంట్ ఇన్ టు టెల్ హర్ మదర్, లల్లీ ఏం చేసింది వాళ్ళ అమ్మకు చెప్పింది. మామూలుగా అవి చూస్తే ఏం చెప్పులు అండి, పాత చెప్పులు అండి, ఈయనేమో అంత బ్రాండ్ న్యూ కానీ అంత కొత్త చెప్పులు కానీ అని చెప్పి చెప్తున్నాడు. ఇట్లా ఉన్నాయి ఆ పక్క చెప్పులు అనేటివి. ఓకే నెక్స్ట్ ఈ రుక్కుమణి అపేర్డ్ లుకింగ్ హెరాజ్డ్. హెరాజ్డ్ అంటే ఏంటంటే ఇక్కడ అబ్బాయి ఏదో ఏందబ్బా ఈ టార్చర్ నాకు అన్నట్టుగా ఏందో మళ్ళీ ఏందో అని చెప్పి విసిగిచ్చింది. పొద్దు సమానం పిలుస్తూ ఉన్నారు కదా అతను కొద్దిసేపు అతను కొద్దిసేపు ఏందబ్బా ఈ టార్చర్ అన్నట్టుగా ఇలా చూద్దాం అనేది జరిగింది. విత్ పార్టీ ఫాలోయింగ్ హర్ అంటే వెనకాల ఆమె కూడా వస్తూ ఉంది, పార్టీ కూడా వస్తూ ఉన్నది. ఓకే వేర్ కుడ్ దే బీ, ఇట్స్ రియల్లీ క్వైట్ అప్సెటింగ్ టు థింక్ సమ్వన్ మైట్ హ్యావ్ స్టోలెన్ దెమ్. ఇక్కడ ఉన్నాయి ఇదేంది చాలా, ఇది చాలా అనేది చాలా అప్సెట్ అయిన విషయం అంటే మనకి ఇక్కడ మేబీ ఇది ఎవరో దొంగలించినట్టున్నారు, చిన్నగా క్వైట్గా వచ్చి ఎవరో దొంగలించి తీసుకెళ్ళిపోయినట్టున్నారు. సో మెనీ వెండర్స్ కమ్ టు ద డోర్, వెండర్స్ అంటే ఎవరంటే అమ్ముతూ ఉంటారు కదా ఎవరన్నా, ఇది పాలమ్మడము పూలమ్మడం ఇలాగ మనకు అమ్మే వాళ్ళు ఎవరన్నా వస్తూ ఉంటారు కూరగాయలు అమ్మేవాళ్ళు అలాగా. సో ఇలాగ అమ్మే వాళ్ళు ఎవరన్నా వచ్చి లోన్కి వచ్చి సైలెంట్గా దొంగలించుకొని తీసుకెళ్ళిపోయినారేమో అని చెప్పి మనకు ఇక్కడ
పార్టీ చెప్తూ ఉంది. రుకుమణి కాట్ సైట్ ఆఫ్ రవి, మృదు అండ్ మీనా సిట్టింగ్ అండర్ ద ట్రీ. రుకుమణి ఏం చేసింది, వీళ్ళనే చూసింది, ఎవరు ముగ్గురిని, వీళ్ళు ముగ్గురిని, రవిని, మృదుని, మీనా కూర్చొని ఉండేది. హ్యావ్ యూ చిల్డ్రన్, మీరు ఉన్నారా పిల్లలు. షీ బిగ్యాన్ అండ్ దెన్ సీయింగ్ దేవర్ ఓకే దేవర్ క్యూరియస్లీ క్వైట్ వెంట్ ఆన్ మోర్ స్లోలీ. సీన్ ఎనీ వన్ లర్కింగ్ అరౌండ్ ద వరండా. హ్యావ్ యూ చిల్డ్రన్, మీరు ఏమైనా చూసారా చిల్డ్రన్స్, ఇక్కడ ఎవరైనా తిరుగుతూ ఉండేది. లర్కింగ్ అంటే ఏంటంటే చిన్నగా వితౌట్ అట్రాక్టింగ్ అటెన్షన్ లేదా వెయిటింగ్ క్వైట్లీ అని చెప్తామండి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, వెయిటింగ్ క్వైట్లీ అంటే ఇక్కడ వేచి ఉండడం, చిన్నగా మనకి ఎవరు తెలియకుండా సైలెంట్గా వేచి ఉండడము, వితౌట్ అట్రాక్టింగ్ అటెన్షన్, ఎవరు అటెన్షన్ మనం పట్టించు అంటే పక్కన చూస్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా, చూడనప్పుడు తెచ్చేసుకుందాం అన్నట్టుగా ఉంటారు కదా. సో అలాంటి ఏమన్నా మీరు చూసారా అని చెప్పి అడుగుతున్నాడు. ఏ షార్ప్ వీ షేప్డ్ లైన్ హ్యాడ్ ఫార్మ్డ్ బిట్వీన్ హర్ ఐబో. ఇట్ మనకు వీ షేప్డ్ ఐబ్రోస్ అనేటివి ఏర్పడి ఇట్లా మనకు అడుగుతూ ఉంది అమ్మాయి. ఆమె అంటే ఆమె చూడడము ఆ విధంగా చూస్తూ అడుగుతూ ఉంది. ఐబ్రోస్ అనేటివి వీ షేపుల్లో ఏర్పడి ఆ విధంగా మనకు అదొక ఎక్స్ప్రెషన్ని మనకు చెప్పారు అంతే. ఓకే అనదర్ స్ట్రైట్ టైటర్ ఆన్ అపియర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ యూజువలీ సాఫ్ట్ ప్లెజెంట్ మౌత్. నిజానికి చెప్పాలంటే ఈ రుకుమణికి చాలా కోపంగా ఉంది, కానీ ఆ అమ్మాయి ఆమె ఎలా మాట్లాడుతుంది, చాలా సాఫ్ట్గా ప్లెజెంట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. రుకుమణి వాజ్ యాంగ్రీ. మనకి ఇక్కడ సారీ ఇక్కడ మనకి అమ్మ చాలా ఆ విధంగా అడుగుతూ ఉంటే వీళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే రుక్కుమణి వాజ్ యాంగ్రీ, మనకు తను కోపంగా ఉంది, సాఫ్ట్గా ప్లెజెంట్ మౌత్గా కాకుండా మామూలుగా గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఈ మృదు ఏం చేసిందంటే బల షివర్ అయిపోయింది, షివర్ అయిపోయి చెప్పేద్దాం నిజం అన్నట్టుగా ఓకే భయపడిపోయింది, తన కోపం వస్తుందేమో అని. షీ వుడెంట్ బీ సో అప్సెట్ ఇఫ్ షీ నో అబౌట్ ద పూర్ బెగ్గర్ విత్ సోర్స్ ఆన్ హిస్ ఫీట్. షీ ట్రైడ్ టు టెల్ హియర్ సెల్ఫ్. ఇతను ఈమెం చేసిందంటే ఆ పాప చెప్పాలనుకుంది, వెళ్ళి చెప్పేద్దాము, మన చెప్పులు తీసుకెళ్ళి ఆ బెగ్గర్కి ఇచ్చేసాము అని చెప్పి అని. టేకింగ్ ఏ డీప్ బ్రీత్ షీ క్రైడ్, బాగా ఊపిరి పీల్చుకొని వెళ్ళింది దగ్గరికి, ఏడ్చేసిందంట. రుక్కుమణి దే వాజ్ ఎ బెగ్గర్ హియర్ పూర్ థింగ్ హీ హ్యాడ్ సచ్ బాయిల్స్ ఆన్ హిస్ ఫీట్. ఇక్కడ మనకు ఒక బెగ్గర్ వచ్చాడు, అతని కాలికి ఇలాగా బాగా కాలిపోయి ఉన్నాయి బొబ్బల మాదతే అని చెప్పి చెప్పింది. సో అయితే అని చెప్పి రుక్కుమణి గ్రీమ్లీ అంటే ఏంటంటే, మనకు గ్రీమ్లీ అంటే ఏంటంటే కొంచెం ఇరుక్కుమని అంటుంది. గ్రీమ్లీ అంటే కోపంగా అన్నట్టుగా వస్తుంది, అంటే సీరియస్గా అన్నట్టుగా వస్తుంది అయితే అన్నట్టుగా. ఇక్కడ మనకి యు గేవ్ ద మ్యూజిక్ మాస్టర్ చెప్పల్స్ టు దట్ ఓల్డ్ బెగ్గర్ హూ టర్న్స్ అప్ హియర్ అంటే సో అని చెప్పి చెప్తూ ఉంటే ఇక్కడ రవి దిక్కు టర్న్ అయింది. అలాగ మనకు సీరియస్గా ఇలాగ అమ్మాయి చెప్తుంది కదా, సీరియస్గా చూస్తూ రవి దిక్కు సో అయితే అని చెప్పి చెప్తుంది. అయితే అని చెప్పి అయితే మీరు ఇక్కడ ఈ మ్యూజిక్ మాస్టర్ చెప్పుడు తనకి ఇచ్చేసారా అన్నట్టుగా. చిల్డ్రన్ దీస్ డేస్ గ్రోనడ్ పార్టీ. పార్టీ ఏం చేస్తుంది వెనకాల, అబ్బా ఈ కాలం పిల్లలు ఉన్నారే అన్నట్టుగా అంటూ ఉంది వెనకాల. ఓకే నెక్స్ట్, అమ్మ డిడంట్ టెల్ మీ అబౌట్ కర్ణ హూ గేవ్ అవే అవే ఎవ్రీథింగ్ హీ హ్యాడ్. పిల్లోడు అంటున్నాడు, అమ్మ నువ్వు చెప్పావు కదా కర్ణుడు గురించి, తనకు ఉండేదంతా ఇచ్చేస్తూ ఉంటాడని చెప్పి. గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా తను వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఎంత దయాగుణము, ఎంత కైండ్నెస్, ఓకే మరి నన్ను ఎందుకు చేస్తే నన్ను ఎందుకు తిడుతున్నావు అని చెప్పి చెప్తున్నది. ఓకే సిల్లీ స్నాప్ రుక్కి మనీ అంటే మనకు జస్ట్ సిల్లీగా, రే అది కాదురా అన్నట్టుగా మనకు సిల్లీగా ఊరినట్ట చంప మీద ఊరిని అట్ట కొట్టడం అనేది జరిగింది అంటే జస్ట్ మనకి. కర్ణ డిడెంట్ గివ్ అవే అదర్ పీపుల్స్ థింగ్స్, హీ ఓన్లీ గేవ్ అవే హిస్ ఓన్. కర్ణుడు నిజమే నేను చెప్పింది, కర్ణుడు డిడెంట్ గివ్ అవే అదర్ పీపుల్ థింగ్స్, వేరే వాళ్ళ థింగ్స్ అనేటి వేరే వాళ్ళ వస్తువులు ఇవ్వలేదు, తన సొంత వస్తువులు తను ఇచ్చాడు అని చెప్పి చెప్తుంది. బట్ మై చెప్పల్స్ వుడెంట్ హ్యావ్ ఫిట్టెడ్ ద బెగ్గర్స్ ఫీట్. కానీ అమ్మ నా చెప్పులు ఇద్దాం అనుకుంటే నా చెప్పులు తనకి సరిపోవు కదా అని చెప్పి రవి రష్డ్ బ్రాష్లీ ఆన్ అంటే ఎలాంటి షేమ్ లేకుండా చెప్పడం అనేది జరిగింది రిటర్న్గా. బ్రాష్లీ అంటే ఏంటంటే వితౌట్ షేమ్ అండి, అంటే మనకేం సిగ్గుపడకుండా చెప్పడము అని. అండ్ అమ్మ ఇఫ్ దే డిడ్ ఫిట్ వుడ్ యూ రియల్లీ నాట్ హ్యావ్ మైండెడ్ అవి కానీ సరిపోయింటే నేను మళ్ళీ ఇట్లా మాకు ఆలోచన వచ్చింది కాదు అన్నట్టుగా రవి సెడ్ రుక్కుమణి ఏమైందంటే రవి
అమ్మ కోపంతో ఉంది. గో ఇన్సైడ్ దిస్ మినిట్, వెళ్ళి లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి అనింది కోపంగా. షీ హరీడ్ ఇన్డోర్స్ అండ్ బ్రాటప్ గోపు మామాస్ హార్డ్లీ వార్న్ న్యూ చెప్పర్స్. ఒక ఎక్కువగా హార్డ్గా వాడకుండా ఉండేటువంటి, హార్డ్లీ వార్న్ అంటే హార్డ్గా వాడకుండా ఉండేటువంటి ఆ చెప్పులు, కొత్త చెప్పుల్ని తేవడం జరిగింది. అవి ఎవరివి అంటే గోపు మామ అవి. ఓకే, ఈమె తెచ్చి ఆడ తనకి ఇవ్వడం జరిగింది. దీస్ షుడ్ ఫిట్ యూ సార్, ప్లీజ్ పుట్ దీస్ ఆన్, ఇవి ఇవి మీకు సరిపోతాయి, ఇవి వేసుకోండి. ఐ ఆమ్ సో సారీ, మై సన్ హ్యాస్ బీన్ వెరీ నాటీ, నా కొడుకు చాలా అల్లరోడు, చాలా మంది క్షమించండి అని చెప్పి చెప్తుంది. ద మ్యూజిక్ మాస్టర్ ఐస్ లిట్అప్. ద మ్యూజిక్ అసలు ఐస్ లిట్అప్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ భలే వెలిగిపోయినాయంట. లిట్ అంటే ఏంటంటే బాగా వెలిగిపోవడము. ఎందుకు అప్పుడు అవి, హీ పుట్ దెమ్ ఆన్ ట్రయింగ్ నాట్ టు లుక్ టు హ్యాపీ, అంటే అతను కళ్ళు భలే వెలిగిపోయినాయి కానీ పైకి కనిపించడమేమో ఏదో సరేలే అన్నట్టుగా దాచుకున్నాడు అనమాట. ఆ వెలుగు అంతా దాచుకొని ఏదో సరేలే అన్నట్టుగా, వెల్ ఐ సపోజ్, ఎందుకంటే అంత మంచి చెప్పులు కొత్త చెప్పులు వచ్చాయి కదా తనకి అందుకు తను. ఓకే, వెల్ ఐ సపోజ్ దీస్ విల్ హ్యావ్ టు డూ, దీస్ డేస్ చిల్డ్రన్స్ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, వాట్ టు డూ, ఏం చేద్దాం రండి పిల్లలకి, ఇప్పుడు ఉండే పిల్లలకి రెస్పెక్టే లేదు పెద్ద వాళ్ళ మీద. ఏ హనుమాన్ ఇన్కార్నేట్, ఓన్లీ రామా కెన్ సేవ్ సచ్ ఏ నాటీ ఫెలో. హనుమాన్ ఇన్కార్నేట్, ఇన్కార్నేట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ, ఓకే, మారు రూపం లేదా అనదర్ ఫామ్ అని చెప్తాము. పిల్లల్ని ఏమంటారంటే హనుమాన్ యొక్క మారు రూపము, ఓకే, హనుమాన్ లాగానే అని చెప్పి. ఓకే, ఓన్లీ రామా కన్ సేవ్, ఇలాంటి పిల్లల్ని ఓన్లీ దేవుడు మాత్రమే కాపాడతాడు అని చెప్పి. రుక్కు మనీస్ హైస్ ఫ్లాషిడ్, రుక్కు భలే కోపం వచ్చింది, ఎంత అయితే మాత్రము నా పిల్లవాడిని ఇలాగ కోతి అంటే మనకు జస్ట్ ఈమె పోల్చడం వరకు సరే కానీ మనం ఏంది కోతిలాగా అట్లా అన్నాడే అల్లరి చేస్తాడు, కోతిలాగా చేస్తాడు అన్నట్టుగా పోల్చేలోపు ఈమెకు భలే కోపం అనేది రావడం జరిగింది. షీ డిడంట్ సీమ్ టు లైక్ రవి బీయింగ్ కాల్డ్ ఏ మంకీ, తను తీసుకోలేకపోయింది తన్ని మంకీ అని అనడము. ఈవెన్ ఏ హోలీ మంకీ, మనము బాగా దేవుళ్ళ పూజిస్తున్నప్పటికీ తను అనడం అయితే తీసుకోలేకపోయింది. షీ స్టూడ్ స్టిఫ్ అండ్ స్ట్రైట్ బై ద ఫ్రంట్ డోర్, ఇట్ వాజ్ క్లియర్ షీ వాంటెడ్ హిమ్ టు లీవ్ క్విక్లీ. తను ఏం చేసింది ఇంకో చెప్పి చెప్పక ఏం చేసిందంటే సరే సరే అని చెప్పి ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా అనింది అనమాట. వెన్ హీ హ్యాడ్ క్లాటర్డ్ ఆఫ్ ఇన్ హీస్ న్యూ చెప్పల్స్, క్లాటర్డ్ ఆఫ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ గాన్ ఆఫ్ నాయిస్లీ విత్ ద నాయిస్ ఆర్ క్లాటర్ ఆఫ్ చెప్పల్స, కొత్త చెప్పులు వేసుకుంటే మనకు శబ్దం వస్తుంది కదా ఆ శబ్దం అండి. ఓకే, వాట్ హీ హ్యాడ్ క్లాటర్డ్ ఆఫ్ ఇన్ హీస్ న్యూ చెప్పల్స్, న్యూ చెప్పులు వేసుకొని ఆ శబ్దం చేసుకుంటూ తను వెళ్తూ ఉన్నాడండి. షీ షేడ్, మృదు కమ్మిన్ అండ్ హ్యావ్ సమ్ టిఫెన్, మృదు రాని టిఫన్ తిందరు. ఆనెస్ట్లీ హౌ డిడ్ యూ చిల్డ్రన్ థింక్ ఆఫ్ సచ్ థింగ్స్, థ్యాంక్ గాడ్ యువర్ గోపు మామ డజంట్ వియర్ హీస్ చెప్పుల్స్ టు వర్క్. ఎలా వచ్చిందో పిల్లలు మీకు ఇలా ఆలోచనలు, ఎలాగో ఈరోజు గోపు మామ ఈ చెప్పులు వేసుకోపోలేదు కాబట్టి తనకి ఇవ్వడం అనేది జరిగింది. యాజ్ హీ వాక్డ్ టువర్డ్స్ ద కిచెన్ విత్ మృదు అండ్ మీనా, అంటే తిను ఇంకా వెళ్తూ పాటు అటు వెళ్తూ వెళ్తూ ఇద్దరితో కలిసి వెళ్తూ ఉంది అడ కిచెన్కి. అటు వెళ్తూ టైంలో షీ సడన్లీ బిగ్యాన్ టు లవ్, సడన్గా నవ్వడం స్టార్ట్ చేసింది. బట్ హీ ఇస్ ఆల్వేస్ ఇన్ సచ్ ఏ హర్రీ టు త్రో ఆఫ్ హిస్ షూస్ అండ్ సాక్స్ అండ్ గెట్ ఇన్ టు హిస్ చెప్పల్స్ యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ హోమ్, తన ఇంటికి వస్తూనే షూస్ సాక్స్ తీసేసి ఈ చెప్పులే వేసుకుంటాడు. వాట్స్ యువర్ మామ గోయింగ్ టు సే దిస్ ఈవినింగ్, మీ మామ ఏమని చెప్తుంది, ఏమని అంటాడో ఏం పడో ఈరోజు వస్తానే అని చెప్పి. వెన్ ఐ టెల్ హిమ్ ఐ గేవ్ హిస్ చెప్పల్స్ టు ద మ్యూజిక్ మాస్టర్, నేను ఇలాగ మ్యూజిక్ మాస్టర్కి నేను చెప్పులు ఇచ్చేసాను అని చెప్తే తను ఏమంటాడో ఏమో అన్నట్టుగా తను నవ్వుకుంటూ ఉందండి. ఇది మనకు రాసింది ఎవరంటే వసంత సూర్య అండి. ఫ్రమ్ మృదు ఇన్ మద్రాస్ గోరుచాక్క టన్సప్, అంటే మనకి ఇది బుక్ పేరు అండి, మృదు ఇన్ మద్రాస్ గోరుచాక్క టన్సప్ అనేటువంటి బుక్ నుంచి ఇది మనకు తీసుకోవడం జరిగింది ఈ లెసన్ అనేది. రాసింది ఎవరు, వసంత సూర్య. ఓకే, ఇదండి మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాము, ఇదంతా మనకు లెసన్లో ఉంది. రవి కంపాస్ లల్లీ ప్లేయింగ్ ద వైలెన్ ఈజ్, లల్లీ ప్లేయింగ్ చేసింది కదా దానికి దేంతో పోల్చాడు, డీ రైలింగ్తో పోల్చడం జరిగింది, అంటే పట్టాలు తప్పిన రైలు అని చెప్పి. ఇదేం మనకేం అవసరం లేదు. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూసుకుందాం, ఉంటే వర్కింగ్ విత్ లాంగ్వేజ్లోనే ఉంటుంది ఆల్మోస్ట్ గ్రామర్ పార్ట్ అంతా. ఓకే, ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ క్లాజెస్ అండి. ఇఫ్ క్లాజెస్ ఇచ్చాడు ఇక్కడ మనకి. నోటీస్ దట్ ఈచ్ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్, టూ పార్ట్స్ కలిగి ఉంది. ఏంటి, సబార్డినేట్ క్లాస్, ఓకే, మెయిన్ క్లాస్. ఓకే, సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్.
ద ఫస్ట్ పార్ట్ బిగిన్స్ విత్ ఇఫ్. ఒక ఫస్ట్ క్లాస్ అనేది మనకు ఇఫ్తో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ నౌన్ యాజ్ ఇఫ్ క్లాస్. రెండు క్లాసెస్ ఉంటాయి, ఏంటివి రెండు టైప్స్ ఉంటాయి మనకు, టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటారు. ఒకటి సబార్డినేట్ క్లాస్, ఒకటి మెయిన్ క్లాస్. ఈ సబార్డినేట్ క్లాస్ ముందు ఏముంటుందంటే ఇఫ్ అనేది ఉండడం జరుగుతుంది. వీటినే మనము ఇఫ్ క్లాస్ అని చెప్పి అంటాము. ఓకే, ఇది మనకు సంబంధించి. ఓకే, ఇది మనకు మామూలుగా ఇఫ్ క్లాస్లో చూసుకుంటే ఫోర్ రూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేస్తున్నాను ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి, సపరేట్ వీడియో చేస్తున్నానండి ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్, దాంట్లో ఉంది వినండి ఒకసారి. ఇఫ్ క్లాస్కి సంబంధించి ఫోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మెయిన్గా, సో ఆ ఫోర్ నేర్చుకోవాలి. దీంట్లో అయితే మనకు ఒక స్టేట్మెంట్ గురించి ఫుల్ఫిల్గా ఇవ్వడం జరిగింది ఫస్ట్ మనకు. ఓకే, ఇది ఎవరైనా ఇంకా పర్చేజ్ చేయకుంటే కనుక మన కోర్సు పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. టెక్స్ట్ బుక్ సంబంధించి ఇక్కడ మీకు లెసన్ వైజ్ వీడియోస్ అనేవి ఉంటాయండి. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, ఈ బయాలజీ సంబంధించినటువంటి టాపిక్ వైజ్ వీడ్స్, సోషల్ సంబంధించి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లెసన్ వైజ్ ఉంటాయి, ఇక్కడైనా ప్రాక్టీస్ చేసుకోండి, ఇవైనా ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇష్టం మీ కన్వీనియంట్ బట్టి. రెండు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. లెసన్ వైజ్ ఉన్నాయి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ మరియు టాపిక్ వైజ్ కూడా ఉన్నాయండి. ఎవ్రీ బిట్ కవర్ అవుతుంది. మీరు రీసెంట్ ఎగ్జామ్స్ రాసింటే తెలుస్తుంది. న్యూ టెక్స్ట్ బుక్స్ సంబంధించి కూడా మీకు యాడ్ చేయడం అనేది జరిగింది టెస్ట్లో అనేటివి. చూడండి, ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు అందరూ ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకే, ఇక్కడ మనకు డిఎస్సి 2024 అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేశారంటే ఇక్కడ మీకు డిస్కౌంట్ పొందొచ్చు, 300 రూపాయలు డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకుంటే చేసుకోండి, మీరు చేసింటే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక్కడ మనకు చూసుకుంటే ఇఫ్ క్లాజెస్ ఫోర్ టైప్స్ ఉన్నాయండి. టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 0 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. టైప్ 0 ఎలా విధంగా ఉంటుందంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఎక్కువగా ఇక్కడ ఒక పని జరిగితే కానీ ఇది జరగదు అన్నట్టుగా యూజ్ చేస్తాం. ఇది జరిగిందంటే ఇది జరుగుతుంది అని చెప్పి. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఏ క్యాట్. ఇప్పుడు మనకి పాటికి తెలిసిందంటే ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఏ క్యాట్, మన దగ్గర పిల్లుందని తెలిసిందంటే, తెలిస్తే. ఓకే, పార్టీ విల్ లీవ్ ద హౌస్, ఈ రోజులు వెళ్ళిపోతుంది పార్టీ అంటే తెలిస్తే, అంటే ఇది జరిగితే ఇది జరుగుతుంది. ఓకే, ఇలాగ మనకు టైప్ 0 అనేది తెలుపుతూ ఉంటుంది. ఇది మామూలుగా చూసుకుంటే టైప్ 0 ఎలా ఉంటుందంటే వర్బ్ అనేది V1 ఉంటుంది లేదా V1S అనేది ఉంటుంది. ఇక్కడ మనకు అదర్ ఆర్డర్ ఉంది కదా, అక్కడ ఏముంటుంది మెయిన్ క్లాస్లో అంటే విల్ ప్లస్ V1 ఉంటుంది, విల్ లేదా షెల్ ప్లస్ V1. ఇది మనకు స్ట్రక్చర్ అండి. సారీ, ఇదైతే మనకు టైప్ 1 అండి, టైప్ 0 కాదు, టైప్ 1 సంబంధించి. ఓకే, ఇది మనకి ఏమంటే పాసిబిలిటీని తెలుపుతుంది. ఓకే, అది కాదు నేను చెప్పింది, ముందు చెప్పింది అదైతే కాదు, పాసిబిలిటీ తెలుపుతుంది అంటే ఇది జరిగితే ఇది జరుగుతుంది, జరగచ్చు, జరిగే అవకాశం ఉంది అని చెప్పి. ఓకే, ఇలాగ మనకు ఇది టైప్ 1 ఇచ్చారు. టైప్ 0 ఏంటంటే ఇఫ్ వస్తుంది అనుకోండి, ఇఫ్ వచ్చిందంటే టైప్ 0లో ఇక్కడ మనకు V1 V1S వస్తే, ఇక్కడ మనకు మెయిన్ క్లాస్లో కూడా V1 V1S వస్తుంది. ఓకే, సబార్డినేట్ క్లాస్లో V1 V1S వస్తుంది, మళ్ళీ అక్కడ కూడా మనకి V1 V1S వస్తుంది. ఇఫ్ యు హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్, నార్మల్ స్వభావమే కదా, నువ్వు ఐస్ని హీట్ చేస్తే అది కాలిపోతుంది, కరిగిపోతుంది. ఇలాగ మనకు యూనివర్సల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ మనకు ఏమవుతాయంటే ఈ టైప్ 0 కిందకి రావడం జరుగుతుంది. హీట్ అంటే ఏంటండి, V1, ఇదైతే మనకు V1S. ఓకే, ఇలాగ మనకు సేమ్లో ఉంటాయండి. టైప్ 1 చెప్పుకున్నాను ఇప్పుడే, V1 లేదా V1S వచ్చిందంటే ఈ పక్క మనకి ఏమొస్తుంది, విల్ లేదా షెల్ ప్లస్ V1 వస్తుంది, ఇది టైప్ 1. టైప్ 2 ఏంటంటే V2 వచ్చిందనుకోండి, వుడ్డు లేదా కుడ్డు ఓకే ప్లస్ V1. ఇక్కడ మనకు V1S వచ్చింది అంటే ఫ్యూచర్ వచ్చింది, సింపుల్ వచ్చింది, ఫ్యూచర్ వచ్చింది. ఇక్కడ పాస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వుడ్డు కుడ్డు ఏంటివంటి మనకు విల్ని పాస్ట్ టెన్స్లో వుడ్డు కుడ్డుగా రాస్తాం, సో ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇది మనకు ఓకే V2 వచ్చిందంటే. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే హ్యాడ్ V3, ఇఫ్తో మనకు హ్యాడ్ V3 వచ్చిందంటే వుడ్డు లేదా కుడ్డు యూజ్ చేసుకుంటాం, లేదు పక్కన మనకు ప్లస్ హ్యావ్ V3 వస్తుంది. హ్యావ్తో ఎల్లప్పుడూ V3నే రావాలి, అది రూల్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా. అందుకే ఇక్కడ హ్యాడ్ V3నే వచ్చింది. హ్యాడ్ V3 వచ్చిందంటే ఇఫ్ పక్కన మనకి ఒక సబార్డినేట్ క్లాస్లో మెయిన్ క్లాస్లో ఏమొస్తుంది, వుడ్డు లేదా కుడ్ వస్తుంది, హ్యావ్ ప్లస్ V3 అనేది రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ హింట్లు కూడా చెప్తాను, మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చూద్దాము. ఇఫ్ యూ ప్లే ఇట్ వెల్,
ఇఫ్ యూ ప్లే ఇట్ వెల్, నువ్వు బాగా ఆడావంటే యూ కిడ్ విన్ ద మ్యాచ్, ఇది జరిగితే ఇది జరుగుతుంది, నువ్వు బాగా ఆడితే ఇది జరుగుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది జరిగితే ఇది జరుగుతుంది బాగా అని చెప్పి ఊహించి చెప్తున్నాము. ఇఫ్ యూ ప్లే ఇట్ వెల్ యూ కుడ్ విన్, విన్ అంటే వివన్నే కదా, సో అది మనకు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, ఇదైతే మనకు వి హ్యాడ్ వి త్రీ అంటే ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ వి త్రీ అనేది. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, హ్యాడ్ వర్క్డ్, హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉంది, నువ్వు బాగా కష్టపడ్డావంటే యూ కుడ్ హ్యావ్ గెట్ ద జాబ్, నువ్వు పొందుతావు, నువ్వు జాబ్ పొందుతావు అన్నట్టుగా. ఓకే, ఇది మనకు సంబంధించి టైప్ 0, 1, 2, 3 అనేది నేర్చుకున్నాము. ఆల్మోస్ట్ ఇదంతా మనకు 1కు సంబంధించి ఉంది. టైప్ 1లోనే చూస్తాము ఇదంతా మనకు. V1 వచ్చినప్పుడు విల్లు షెల్ V1 వస్తుంది, విల్లు లేదా షెల్ V1 వస్తుంది అని చెప్పి. ఓకే, మనం ఈ విధంగా చూసుకుంటాం. ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఎ క్యాట్, నోస్ అంటే ఏంటి, V1 ఎస్ వచ్చింది, సో విల్ ప్లస్ V1 వచ్చింది, సో సరిపోయింది. షీ వోంట్ బి సో అప్సెట్, మనకేమి ఫస్ట్లోనే ఇఫ్ రావాలని లేదు, ఇక్కడైనా ఇట్లాగైనా రావచ్చు సెంటెన్స్, మళ్ళీ అయినా వచ్చి తర్వాత ముందైనా మెయిన్ క్లాజ్ వచ్చి తర్వాత అయినా ఇది రావచ్చు. ఇఫ్ షీ నోస్ అబౌట్ ద పూర్ బెగ్గర్ విత్ సోర్స్ ఆన్ హిస్ ఫీట్ నోస్ అంటే ఏంటంటే V1 S, సో ఇక్కడ ఏమొచ్చింది వోంట్ బి అంటే ఏంటంటే విల్ నాట్ బి అని చెప్పి. ఓకే, విల్ నాట్ బి సేమ్ మనకు ఫస్ట్ రూల్నే పాటిస్తుంది. ఇఫ్ ద చెప్పల్స్ డూ ఫిట్ విల్ యూ రియల్లీ నాట్ మైండ్, డూ అంటే ఏంటి V1, విల్ యూ అంటే డూ ఫిట్ అంటే మనకు V1 వచ్చింది ఇక్కడ మనకు, విల్ యూ అంటే ఏంటి విల్ ప్లస్ యూ అంటే సబ్జెక్ట్ అండి, విల్ ప్లస్ మైండ్ అనేది మనకి ఇక్కడ వర్బ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం పక్కనే రావడం లేదు, ఇది క్వశ్చన్ రూపంలో ఉంది కదా, సో అందుకే మనకు విల్ ముందర వచ్చేసింది, ఇది యూ అనేది సబ్జెక్ట్. ఓకే, రియల్లీ నాట్ మైండ్ అంటే ఏంటంటే విల్ నాట్ మైండ్ అని చెప్పి తీసుకుంటాము. మైండ్ అనేది వర్బ్ అండి, అంటే V1 ఫామ్లోనే ఉంది, సో ఇది మనకు ఇట్లాగ మనం చూసుకుంటాము. వీళ్ళు మనకు ఈ విధంగా ఇస్తారు ఎగ్జామ్స్లో కూడా, ఒక వాక్యం ఇస్తారు దీన్ని ఇఫ్ క్లాజ్లో రాయండి అని చెప్పి ఇస్తారండి, మనమే సొంతంగా రాయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, వాక్ ఫాస్ట్, ఇది మామూలుగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అండి ఇవన్నీ మనకు. వాక్ ఫాస్ట్ అంటే డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ, డోంట్ స్ప్లిట్ ఆన్ ద రోడ్, ఇవన్నీ మనకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పుకుంటాము. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇఫ్ క్లాజ్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయండి. ఓకే, ఇలాగ మనకు వాక్యం ఇచ్చేసి చేంజ్ చేయమని చెప్పి అంటూ ఉంటారు. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్, ఇక్కడ మన క్వశ్చన్లో ఏమిచ్చారు, వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ ఇచ్చారు, దీన్ని యూజ్ చేసుకొని రాయమన్నారు. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ V1 యూ విల్ క్యాచ్ ద బస్ విల్ ప్లస్ V1, ఇక్కడ V1 ఉంది కాబట్టి విల్ ప్లస్ V1 అనేది రాసాము. డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్, యూ విల్ బి ఫైన్డ్. ఓకే, రోడ్ల మీద అట్లా స్పీడ్గా వెళ్ళొద్దు, నువ్వు ఫైన్ చేయబడతావు, ఫైన్ కట్టవలసి వస్తుంది అని చెప్పి. ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ బి ఫైన్డ్. ఒకవేళ ఇక్కడ డోంట్ ఉంది కదా, ఎట్లా అంటే మీరు అర్థం చేసుకోవాలి, సెంటెన్స్ అర్థం చేసుకొని రాయండి. ఇఫ్ యూ నాట్ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ బి ఫైన్డ్ ఏంటి, సో సెంటెన్స్ సరిపోదు కదా. ఇకవాళ ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే ఇక్కడ నెగిటివ్ తీసుకుంటే ఇక్కడ కూడా నెగిటివ్ రావాలి. ఇఫ్ యూ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ నాట్ బి ఫైన్డ్, నువ్వు కానీ రోడ్ల మీద ఇట్లా చేయకుండా ఉండింటే నువ్వు ఫైన్ పొందుండేవాడు కాదు అని చెప్పి. ఓకే, ఇలా నెగిటివ్ వచ్చినప్పుడు ఏడగడ నెగిటివ్ వాడేటట్టు ఉంటే రెండు నెగిటివ్ రాయాలి, లేదంటే రెండు పాజిటివ్గానే రాసుకోవాలి. డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ, యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. దీన్ని మనం ఎలా రాస్తామంటే, దీన్ని చూసినట్టయితే ఎలా రాయొచ్చు అంటే, ఇఫ్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ, యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ మనకు V1 వచ్చింది, ఇక్కడ కూడా మనకు విల్ నాట్ బి రావడం జరిగింది. మీనింగ్ చూసుకుంటూ చూడండి సరిపోతుంది. డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ, ఓకే నువ్వు టైర్డ్ అవ్వద్దు అని. యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, ఇఫ్ యూ టైర్ యువర్ సెల్ఫ్ నౌ, నీకంతట నువ్వు టైర్ చేసుకుంటే యూ వోంట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ ద ఈవినింగ్, నువ్వు ఈవినింగ్లో వర్క్లు చేయలేవు. ఇఫ్ యూ నెక్స్ట్ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్, రోజు చదువు ఎగ్జామ్లో మంచి మార్క్స్ పొందుతావు అని. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ సేమ్ అండి, ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇఫ్ యూ స్టడీ అంటే V1, విల్ డూ అంటే విల్ ప్లస్ V1.
నెక్స్ట్ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్ సేమ్ V1 ఇక్కడ కూడా మనకు యూ విల్ పాస్ విల్ ప్లస్ V1 వచ్చింది. బీ పొలైట్ టు పీపుల్ దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ నువ్వు ఎదుటి వాళ్ళు పట్ల మర్యాదగా ఉంటే వాళ్ళు నీతో మర్యాదగా ఉంటారు. ఇఫ్ యు ఆర్ ఇక్కడ యూ వచ్చింది కాబట్టి ఆర్ పెట్టుకున్నామండి, ప్లూరల్ కాబట్టి ప్లూరల్ తీసుకున్నాము. ఇఫ్ యు ఆర్ పొలైట్ పొలైట్ టు పీపుల్ దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ అంటే వాళ్ళు కూడా నీకు ఇక్కడ పొలైట్గా ఉంటారు. దే విల్ ఆల్సో బీ ఓకే అంటే మనకు విల్లు ప్లస్ బీ అండి, విల్లు బీ అనేది కూడా మనకు P1 ఫామ్. డోంట్ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బిట్ యూ సారీ బైట్ యూ. యూ టీజ్ ద డాగ్ నువ్వు గనక టీచ్ చేసావంటే కుక్కని అది కరుస్తుంది. విల్ బైట్ విల్ ప్లస్ V1. డోంట్ టీజ్ ద డాగ్ నువ్వు టీచ్ చేయొద్దు కుక్కని, ఇట్ విల్ బైట్ యూ నువ్వు బైట్ చేస్తుంది, మీనింగ్ ఒకటే కదండి. యూ టీజ్ ద డాగ్ ఇఫ్ యూ టీచ్ ద డాగ్ నువ్వు ఒకవేళ డాగ్ను టీచ్ చేసావంటే కుక్కలను కరుస్తుంది. చూసారా మీనింగ్ ఇక్కడ నెగిటివ్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అని చెప్పి మనం మీనింగ్ అర్థం చేసుకోవాలండి ఫస్ట్ ఓకే. నెక్స్ట్ అండి ఇదంతా మనకు టైప్ వన్ సెంటెన్స్ మీద రావడం జరిగింది. టుడే ఈజ్ సండే ఐ ఆమ్ వండరింగ్ వెదర్ ఐ షుడ్ స్టే అట్ హోమ్ ఆర్ గో అవుట్. ఈరోజు సండే నేను చూస్తున్నాను ఇంట్లో ఉండాలన్నా లేక బయటకు వెళ్ళాలన్నా అని చెప్పి. ఇఫ్ ఐ డాష్ అవుట్ ఐ డాష్ ద లవ్లీ సండే లంచ్ అట్ హోమ్. ఇక్కడ నేను కానీ బయటికి వెళ్ళానంటే నేను మిస్ అవుతాను సండే లంచ్, మా ఇంట్లో చేసేటువంటి సండే లంచ్, అమ్మ నాకు ఇది చేసి ఉంటుంది అది చేసి ఉంటుంది సో మిస్ అవుతాను. ఇఫ్ ఐ డాష్ ఫర్ లంచ్ ఐ డాష్ ద సండే ఫిల్మ్ షోయింగ్ అట్ అర్చనా థియేటర్. ఒకవేళ నేను కానీ ఈ సండేని మిస్ అయినానంటే ఇంట్లోనే స్టే ఉన్నానంటే అక్కడ మనకు సినిమా హాల్లో అది ఫిల్మ్ ఆడుతుంది ఆ కచ్చిన థియేటర్లో అది మిస్ అవుతాను అని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ మనం చూసుకుంటే ఏం రావాలి, V1 రావాలి ఫస్ట్, V1 లేదా V1S రావాలి ఓకే. ఇక్కడ ఏం రావాలి, విల్ ప్లస్ V1 రావాలి. ఇక్కడ చూసుకుంటే గో. నెక్స్ట్ ఐ డాష్ ఐ విల్ మిస్ ఓకే V1 కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ ఐ స్టే V1నే సో విల్ ప్లస్ V1 విల్ మిస్ ఓకే. ఇది మనకు సంబంధించి విల్ లేదా షల్ అయినా యూజ్ చేయొచ్చు, అయితే మనకు షల్లే యూజ్ చేసుకోవాలి కొన్ని చోట్ల మనకు చూడాలంటే ఓకే. మనకు ముందర ఉన్నటువంటి సబ్జెక్ట్ బట్టి మారుతూ ఉంటుంది విల్లా షెల్లా అనేది ఓకే. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ అండి ఇఫ్ యూ వాంట్ హిమ్ టు ఈ మూడు సెంటెన్స్ యూజ్ చేసి వీటిని ఫిల్ చేయాలి. డోంట్ గో టు ద థియేటర్ థియేటర్కి వెళ్ళొద్దు. ఇఫ్ యూ వాంటునా ఇఫ్ యూ డోంట్ వాంటునా ఇఫ్ యూ వాంట్ హిమ్ టునా. ఇక్కడ మనం మీనింగ్ చూసుకుంటే డోంట్ గో టు థియేటర్ నువ్వు థియేటర్కి వెళ్ళొద్దు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నీకు వెళ్ళాలని లేకపోతే ఓకే మీనింగ్ సరిపోయింది కదా. సో ఇది మనకి ఇక్కడ వస్తుంది. హీ విల్ పోస్ట్ యువర్ లెటర్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు నువ్వు ఒకవేళ పోస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పి ఓకే. ప్లీజ్ యూజ్ మై పెన్ ఇఫ్ యూ వాంట్ టు నీకు కావాలనుకుంటే నా పెన్ యూజ్ చేసుకో. He will lend you his umbrella if you want him to lend. నీకు కావాలంటే ఈ అంబ్రల్లా కావాలంటే ఇస్తాడు అని చెప్పి. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు మై నైబర్ రమేష్ విల్ టేక్ యూ టు ద డాక్టర్ ఇఫ్ యూ వాంట్ టు నీకు కావాలంటే అంటే నీకు సారీ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు మనకి పర్సన్ యూజ్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి సో మనకి ఇక్కడ హిమ్ కావాలి కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా కూడా మీరు కనుక్కోవచ్చు అండి, పర్సన్ చూసుకుని కదా సో హిమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ హిమ్ టు డోంట్ ఈట్ ఇట్ డాష్ డోంట్ ఈట్ ఇట్ నువ్వు తినద్దు నీకు తినాలని లేకపోతే ఓకే. నీకు తినాలని ఉంటే నువ్వు తినద్దు అంటాం ఎవరన్నా లేదు కదా. డోంట్ ఈట్ ఇట్ నువ్వు తినద్దు నీకు తినాలని లేకపోతే ఓకే. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు నీకు తినాలని లేకపోతే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఈట్ డోంట్ ఈట్ ఇట్ నీకు తినాలని లేకపోతే నువ్వు తినద్దు ఓకే. ఇది మనకు ఇలా విధంగా మనం చూసుకోవాలండి. ఇంపరేటివ్ సెంటెన్స్ V1తో స్టార్ట్ అవుతాయి ఓకే.
మనకి ఇక్కడ V1తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే డూ అంటే ఏంటి, V1 అండి. ఈ V1 ఇంపరేటివ్ సెంటెన్స్ ఓన్లీ V1తోనే అని కాదు, ఈ విధంగా ఆర్డర్స్, కమాండు, రిక్వెస్టు, ప్లీజ్ అనేది ఏంటి, రిక్వెస్ట్ కదా, ప్లీజ్ యూజ్ మై పెన్ అని చెప్పి అలా ఓకే. ఇలాగ రిక్వెస్ట్లు కానీ ఆర్డర్లు కానీ ఈ విధంగా మనకు కమాండ్ ఓకే, ఇవన్నింటినీ మనం ఏమంటామంటే V1 కనుక ముందు యూజ్ చేసామంటే ప్లస్ దాన్ని కూడా ఏమంటామంటే మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటామండి. ఓకే, ఇది మనకు సంబంధించి ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రెజెంట్ టెన్స్ సబార్డినేట్ క్లాజ్ ఏమైతే ఉందో, సబార్డినేట్ క్లాజ్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకోండి, మెయిన్ క్లాజ్ ఏమంటుంది, ఇంపరేటివ్గా కూడా ఉండవచ్చు. ఇక్కడ మనకు చూడండి, డోంట్ గో టు థియేటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. ఇక్కడేముంది మనకి సబార్డినేట్ క్లాజ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి అసలు, ఈ వాక్యం అనేది పూర్తి మీనింగ్ ఇవ్వదు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, యూ డోంట్ వాంట్ టు, నీకు చేయాలని లేకపోతే ఏమి చేయొద్దని, ఏం ఫిల్ అవ్వలేదు కదా సెంటెన్స్. సో అలాంటి వాటిని ఏమంటామంటే మనము సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఇక్కడ ఉంది చూడండి, ఇది మెయిన్ క్లాజ్, డోంట్ గో టు ద థియేటర్, నువ్వు థియేటర్కి వెళ్ళొద్దు. వాక్యం పూర్తయింది కదా, నీకు ఏమన్నా మళ్ళీ ఎగ్జైటింగ్ ఏమన్నా మిగిలిందా తెలుసుకోవాలని చెప్పి వాక్యం ఏంది ఇంకా పూర్తి అవ్వలేదే అని లేదు కదా. సో డోంట్ గో టు థియేటర్, ఇది ఏమవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. ఓకే, మెయిన్ క్లాజ్లో మనకు సబ్జెక్టు ఉంటుంది ప్లస్ వర్బు ఉంటుంది, ఆబ్జెక్టు ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే, కానీ దీంట్లో మనకు ఉండడం అనేది జరగదు. ఓకే, ఇది మనకు దీన్ని బట్టి మనకు చూసుకుంటే ఇది సబార్డినేట్ క్లాజ్, ఇది మనకు మెయిన్ క్లాజ్. ఇఫ్ అనేది సబార్డినేట్ క్లాజ్తో రావడం జరిగింది. ఇది మనకు ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మెయిన్ క్లాజ్లో. అంటే ఎందుకే మనం యూజ్ చేస్తాము, డోంట్ గో టు థియేటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. ఓకే, డోంట్ వాంట్ టు గో అని మనము చెప్పెట్టుకోవచ్చు అండి. ఓకే, ఇట్లా మనకి ఇలాగ మనము యూజ్ చేసుకుంటాము. కింద మనకు వస్తుంది వాక్యం అనేది, ఇఫ్ ప్రెజెంట్ టెన్స్లో సబార్డినేట్ క్లాస్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మనకు మెయిన్ క్లాస్లో కింద ఏ సెంటెన్స్ వాడచ్చు అని ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్ అడుగుతారు. ఇంపరేటివ్ సెంటెన్స్ వాడచ్చు అండి. ఓకే, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సే. డోంట్ అనేది కూడా డూ అంటే V1 ఇంపరేటివ్ సెంటెన్స్, ప్లీజ్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్, డోంట్ ఇది డూ అనేది కూడా మనకు అదే. ఆ విధంగా మనకు రిక్వెస్ట్, కమాండు, ఓకే, ఆర్డర్స్ వేసేది ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. ఇదండి మనకు గ్రామర్ అయితే. ఇదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ ద రెబల్ అండి. ద రెబల్ అంటే ఏంటండి, కొంచెం ఇక్కడ మనకు పోయం అనేది ఇచ్చారండి. రెబల్ అంటే ఎవరంటే, డూ యూ నో ఎనీ వన్ హూ ఆల్వేస్ డిస్అగ్రీస్ విత్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. మనది మన ఫ్రెండ్స్లో చూసే ఉంటాం కదా, మనం చెప్పిన ఒక అభిప్రాయానికి రివర్స్గా ఉంటారు, వాళ్ళని మనం రెబల్స్ అంటాము. లైక్స్ టు డూ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఎవ్రీ వన్ థింగ్స్ దే షుడ్ డూ. పక్కన వాళ్ళు ఏమైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి రివర్స్ చేయాలనుకుంటూ ఉంటారు ఎప్పుడు. థింక్ ఆఫ్ యూ వర్డ్ టు డిస్క్రైబ్ సచ్ ఏ పర్సన్, అట్లాంటి వాళ్ళని డిస్క్రైబ్ చేయాలంటే ఏమంటాము అంటే రెబెల్ అని చెప్పి పిలుస్తామండి. ద రెబెల్ అంటే నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదు, నేను ఒక్కడనే ఒకదారే వెళ్తాను అనే పాట కూడా ఉంది కదా మనకి. ఆ విధంగా చూసుకుంటే మనకి అక్కడ అందరి అభిప్రాయం ఒక రకంగా ఉంటే వీళ్ళు ఒక్కటి ఒక రివర్స్గా ఉంటారు. అలాంటి పీపుల్స్ని ఏమంటే మంచిని కాదు, చెడ్డని కాదు, మంచిని కాదు. సో ఓకే, అది చెప్పట్లేదు. ఇది మనకు అట్లాంటి పీపుల్ని ఏమంటారు, డిఫరెంట్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే రెబెల్ అని చెప్పి అంటామండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము డిస్కస్ చేసుకుందాం. వెన్ ఎవ్రీబడి హ్యాస్ షార్ట్ హెయిర్ ద రెబెల్ లెట్స్ హిస్ హెయిర్ గ్రో లాంగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ రెబెల్ అభిప్రాయం అంటే అలాంటి మైండ్ సెట్ కలిగిన పిల్లవాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే ఎలా ఉంటారు అని చెప్పి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారు. జస్ట్ మనకి ఎంటర్టైన్మెంట్కి, వెన్ ఎవ్రీబడి హ్యాస్ షార్ట్ హెయిర్ అందరూ పొట్టి జుట్టు కట్ చేసుకున్నప్పుడు ది రెబెల్ లెట్స్ హిస్ హెయిర్ గ్రో లాంగ్. ఈ రెబల్ ఏం చేస్తాడు, అందరు చేసిన పని చేయడు కదా, సో అందుకే ఏం చేస్తాడు, గ్రో లాంగ్ అంటే హెయిర్ని పొడుగుగా పెంచుకుంటాడు. ఎందుకు, అందరు పొట్టిగా ఉంది, నేను కూడా అట్టుంటే నాకేమే అని చెప్పి మనకు పొడుగు పెంచుకుంటాడు. వెన్ ఎవ్రీబడి హ్యాస్ లాంగ్ హెయిర్ ద రెబెల్ కట్స్ హిస్ హెయిర్ షార్ట్. అందరూ లాంగ్ హెయిర్ కట్ చేసుకో, లాంగ్ హెయిర్ పెంచుకుంటే ఇతను షార్ట్ చేసుకుంటాడు. అంటే అది అందరిలాగా ఉండాలి అని అనిపిదు, అదొక మెంటాలిటీ. ఓకే, మనకి ఇక్కడ మంచి అని కాదు చెడు అని కాదు అని చెప్పుకోవడము. ఓకే, వెన్ ఎవ్రీ వన్ టాక్స్ డ్యూరింగ్ ద లెసన్ ది రెబెల్ డజంట్ సే ఎ వర్డ్. ఎవ్రీ వన్ మనకు మాట్లాడుతూ ఉంటే తను ఒక్క మాట కూడా మాట్లాడదండి. వెన్ నోబడీ టాక్స్ డ్యూరింగ్ ద లెసన్, లెసన్ చెప్పేటప్పుడు తిను ఎవరు మాట్లాడకుండా ఉంటారు చూడండి, అప్పుడు తను డిస్టర్బెన్స్ కలగజేస్తూ ఉంటాడు. ఓకే, వెన్ ఎవ్రీబడి వియర్స్ ఏ యూనిఫామ్ ద రెబెల్ డ్రెస్సెస్ ఇన్ ఫెంటాస్టిక్ క్లాత్స్. అందరు యూనిఫామ్ వేసుకొస్తే తను ఒక్కడు మామూలు ఫార్మల్ డ్రెస్, ఫెంటాస్టిక్ మంచిగా ఉండేటువంటి డ్రెస్ వేసుకొస్తాడు. వెన్ ఎవ్రీబడి వియర్స్ ఫెంటాస్టిక్ క్లాత్స్ ద రెబెల్ డ్రెస్సెస్ సోబర్లీ. సోబర్లీ అంటే ఏంటంటే మనకు నార్మల్లీ. అందరూ బల్ ఫెంటాస్టిక్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు తిను నార్మల్ డ్రెస్సులు వేసుకొస్తాడు. ఇన్ ద కంపెనీ ఆఫ్ డాగ్ లవర్స్ ద రెబెల్ ఎక్స్ప్రెస్ ఏ
ప్రిఫరెన్సెస్ ఫర్ క్యాట్స్, ఇక్కడ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళు వాళ్ళు దాని నుంచి స్పీచ్ ఇస్తుంటే బట్ డాగ్ వాళ్ళు విశ్వాసం కలిగింది ఇది ఇది అని చెప్పి ఈ రెబల్ ఏం చేస్తాడు, క్యాట్స్ గురించి పొగుడతాడు. ఒకవేళ ఎదుటి వాళ్ళు క్యాట్స్ గురించి పొగిడాడంటే ఈ రెబల్ ఏం చేస్తాడు, డాగ్స్ గురించి పొగుడతాడు. అంటే ఏంటని మీకు అర్థమవుతుంది, ఇక్కడ వైస్ వర్సా రివర్స్గా ఉంటాడు అని చెప్పి మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అండి. ఓకే, వెన్ ఎవ్రీబడీ ఈజ్ ప్రైసింగ్ ద సన్, ద రెబల్ రిమార్క్ ఆన్ ద నీడ్ ఫర్ రెయిన్, ఇది అందరూ సన్నను పొగుడుతూ ఉంటే తిని మాత్రం రెయిన్ కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. కొన్ని మనకు కొన్నిసార్లు మనకి రెయిన్ కావాలి, రెయిన్ భలే చల్లగా ఉందిరా వర్షాకాలము ఇది భలే అంటుంటే ఈ రెబల్ ఏం చేస్తాడంటే సూర్యుడు వస్తే బాగుంటుంది అని చెప్పి ఇట్లా మనకు అంటూ ఉంటాడు. వెన్ ఎవ్రీబడీ గోస్ టు ద మీటింగ్ స్టే అట్ హోమ్ అండ్ రీడ్స్ ఏ బుక్ రెబల్ అయితే, ఓకే అందరూ మీటింగ్కి వెళ్తే ఈయన ఏం చేస్తాడంటే రెబల్ ఇంట్లో కూర్చొని బుక్స్ చదువుకుంటూ ఉంటాడు. అందరూ బుక్స్ చదువుకుంటున్నప్పుడు తిని మీటింగ్ వెళ్తాడు. ఓకే, అంటే నీకు ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఎప్పుడు రివర్స్ ఉంటాడు అని చెప్పి, అందరూ ఎస్ అంటే తిన్నో అంటాడు, అందరూ నో అంటే తిని ఎస్ అంటాడు. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వీ హ్యావ్ రెబల్స్, మనకు రెబల్స్ కలిగి ఉండడం ఒక రకంగా మంచిదే. యు మే నాట్ ఫైండ్ ఇట్ వెరీ గుడ్ టు బి వన్, చూడండి ఇక్కడ ఏమిచ్చారు, ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వీ హ్యావ్ రెబల్స్, మంచిదే రెబల్స్ కలిగి ఉండడం మన చుట్టుపక్కల అందరిలో. ఓకే, యు మే నాట్ ఫైండ్ ఇట్ వెరీ గుడ్ టు బి వన్, అయితే నువ్వే రెబల్ అవ్వాలనుకోవడం మాత్రం జరగకూడదు అని చెప్పి అంటున్నారండి. నువ్వు రెబల్ అవ్వాలి అని చెప్పి అయితే అనుకోకూడదు అని చెప్తున్నాడు. మంచిదే చుట్టుపక్కల ఉండడం, మనం అవ్వాలి అనేది మాత్రం వద్దు అని చెప్పి చెప్తున్నారు. డీజే ఎన్ రైట్ అని రాసిన వారు ఎవరంటే డీజే ఎన్ రైట్ అండి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి మనం చదివేటివి, ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి, యాంటోనియమ్స్ అంట. ఓకే, యాంటోనియమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. లాంగ్కి ఏంటండి ఆపోజిట్ వర్డ్, షార్ట్ మనకు ఉంది కదా లెసన్లో. గ్రో అంటే కట్, క్వైట్నెస్ డిస్టర్బెన్స్, సోబర్ అంటే సోబర్లీ అంటే ఏం చెప్పాను నార్మల్లీ అని చెప్పాను, సోబర్ అంటే నార్మల్. దీనికి ఆపోజిట్ ఫెంటాస్టిక్, లాస్ట్ ఫౌండ్. ఓకే, మనకు పోగొట్టుకున్నాను అంటాము, ఫౌండ్ అంటే దొరికింది అని చెప్పి. ఓకే, ఇది మనకు సంబంధించి. దీంతో మనకు సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అవుతుందండి. ఇదంతా మనకు దాంతో ఎతకమన్నారు, నో యూజ్ మనకి గ్రామర్ పార్ట్ వరకు మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లెసన్ గోపాల్ అనేది ద హిల్స్ ఆఫ్ ఇష్యూ, ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందామండి. ఓకే, మనకు మీనింగ్స్ అన్నీ మనకు ఇక్కడనే కవర్ అయిపోతూ ఉన్నాయి. సో ప్రతి లెసన్ మీరు కంపల్సరీ వినండి, హై స్టాండర్డ్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామర్ పార్ట్స్ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫుడ్ క్లాస్ సంబంధించి కవర్ అయ్యాయి కదా. ఈ విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీకు అన్ని క్లాసెస్ అందిస్తాము. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీడియోస్ వినండి, ఫుల్గా వినండి, స్పీడ్ మోడ్ పెట్టుకునైనా వినండి. స్లో అనిపిస్తే కనుక, నేను కొంచెం స్లోగా చెప్తున్నాను అనిపిస్తే స్పీడ్ మోడ్ పెట్టుకునైనా వినండి. ఈ మనకు వినండి, మన టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు టెస్ట్లని అప్డేట్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, డిఎస్సి 2024 అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకొని మీకు 499కే పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకైతే ఆఫర్ వినియోగించుకోండి, మళ్ళీ క్లోజ్ అవుతుందండి, మళ్ళీ 799999కి వెళ్ళిపోతుంది. ఓకే, చిన్నంగా మనకి. ఓకే, ఇది మనకు థర్డ్ నుంచి ఎయిత్ వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ అనేటివి మీకు ఏవైతే ఉన్నాయో 2023 సంబంధించి క్లాస్ వైజ్ ఉంటాయి, లెసన్ వైజ్ కూడా ఉంటాయండి. 9th 10th లింక్ టాపిక్స్ అన్నీ మీకు ఉన్నాయండి సబ్జెక్ట్స్. మీకు లెసన్ వైజ్ వద్దు, నాకు టాపిక్ వైజ్ కావాలి అని అంటున్నారు చాలామంది, కొంతమంది. సో అందుకని మీకు కూడా అంటే కొంతమంది అలా ఉంటారు. ఓకే, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ లెసన్ వైజ్ చేసుకోవడమే బెస్ట్ అండి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ టాపిక్ వైజ్కి వెళ్ళండి. ఓకే, ఈ విధంగా మనకు టూ టైప్స్ ఆఫ్ టూ వేస్లోనూ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్, దీనికి కాల్ చేయండి.